సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రకరకాల కారణాల చేత రక్త సంబంధికులని దూరంగా పెడుతున్న ఈ కాలంలో కన్న తల్లిదండ్రులని ఆశ్రమాలని వృద్ధాశ్రమంలోకి పరిమితిస్తున్న ఈ తరుణంలో నువ్వు అనాథగా వచ్చి పుట్టి పెరిగి ఇంత స్థాయికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఒక చేర తీయడం వాళ్ళకొక ఆసరంగా ఉండడం వాళ్ళ చేత అమ్మ అక్క అని పిలిపించుకోవడం అంత మంచి ముందుగా నీకు నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ ఉన్నప్పుడు డాడీ నన్ను గుంటూరులో ఒక థియేటర్ దగ్గర వదిలి వెళ్ళారు అని తెలుసు సో వాళ్ళు ఎందుకు వదిలేశారు అన్న విషయం నాకు ఇంతవరకు తెలీదు వాళ్ళకి నేను భారం అయ్యానా లేకపోతే వాళ్ళు వద్దనుకు ఉంటే నేను పుట్టానా లేదు అసలు వాళ్ళ పిల్లనా నేను కాదా వాళ్ళ మధ్యలో ఎటువంటి గొడవలు జరిగాయి వాళ్ళ మధ్యలో ఏం జరిగింది అన్నది నాకు ఇంతవరకు అవి ఆన్సర్లెస్ క్వశ్చన్స్ అవి సో అప్పటి నుంచి నాకు ఒక వ్యక్తిని నాన్న అని పిలవాలంటే చాలా బాధ అనిపిస్తుంది తండ్రి అనేవాడు ఎటువంటి కష్టానైనా మోసి కింద పడు మీద పడు తను మునుగుతూ కూడా పిల్లల్ని భుజాల మీద మోసుకొని తిరుగుతారు ఉంటారు కానీ మరి నా తండ్రి నా విషయంలో అలా ఎందుకు చేశాడో నాకు ఇంకా తెలియదు వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్ ఆమెకు అమ్మ నాన్న ఎవరో తెలియదు చిన్నతనం నుంచి ఆశ్రమంలో పెరిగి తన కాలపై ఎదిగి తనకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడి ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నారు అయినా బాల్యాన్ని మర్చిపోకుండా అనాథలకు అండగా నిలిచారు వాళ్ళలో అమ్మని అక్కగా పిలిపించుకుంటూ తనకంటూ ఒక కుటుంబం ఏర్పరచుకోవడం కాకుండా అనాథ అనే పదానికి ఒక పోరాటం తీసుకొస్తున్నారు ఆ పదం వేరే వాళ్ళ దగ్గర వినపడకూడదు అనేది ఆమె లక్ష్యం సాధారణంగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత గతాన్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో ఇంకా గతాన్ని బాల్యాన్ని మర్చిపోకుండా తన పడ్డ కష్టాలు నష్టాలు మరొక అనాథకి పడకుండా అటువంటి చిత్కారాలు నుండి దూరంగా పెరగాలి పెంచాలని ఉద్దేశంతో ఆమె చేపట్టిన కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా సాగుతుంది అటువంటి పదం అనే పదం నుండి పూర్తిగా బయటకు రావాలంటే వాళ్ళ కోసం ఒక కొత్తగా ఉద్యమం చేపట్టారు ఆ ఉద్యమానికి ఆమెకు ఒక బలం ఉన్నారు ఆ సంకల్ప బలంతో ఆమె ఒక ఉద్యమం ప్రారంభించి అది దేశవ్యాప్తంగా ఉద్యమానికి ఆమె ఒక శ్రీకారం చుట్టారు ఆమె చేపడుతున్న ఉద్యమం ఏంటి ఒకవేళ ఆ ఉద్యమంలో అనాథైన పదానికి మరో పేరు ఏంటి అనాథల హక్కుల కోసం ఆమె చేస్తున్న పోరాటం ఏ స్థాయిలో ఉందో అనే విషయాల్ని ఆమెను అక్కడ తెలుసుకోండి ఇంతకీ ఆమె పేరు నీరజ వంశీధర్ ఈ వారం మన గెస్ట్ ఆమెను అడిగి అసలు ఆ ఉద్యమానికి ఏ విధంగా ఊపిరి తీసుకొచ్చారు ఆమెకున్న బలం ఏ విధంగా ఉన్నది ఆమె తెలుసుకుందాం నిజా వారి నమస్తే నమస్కారం సార్ తల్లి సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రకరకాల కారణాల చేత రక్త సంబంధికులని దూరంగా పెడుతున్న ఈ కాలంలో కన్న తల్లిదండ్రులని ఆశ్రమాలని వృద్ధాశ్రమాలకి పరిమితిస్తున్న ఈ తరుణంలో నువ్వు అనాథగా వచ్చి పొట్టి పెరిగి ఇంత స్థాయికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఒక చేరదీయడం వాళ్ళకొక ఆసరంగా ఉండడం వాళ్ళ చేత అమ్మ అక్క అని పిలిపించుకోవడం అంత మంచి కార్యక్రమం చేపడుతుంది ముందుగా నీకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే ఆ గతం మర్చిపోకుండా నువ్వు చేస్తున్నాం ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉండాలంటే డబ్బు కోసం లేదా ఇంకో దానికోసం బంధాలను చెప్పుకుంటున్నారు రక్త సంబంధాలను దూరంగా పెట్టుకుంటున్నారు కన్నా తల్లిని తీసుకొచ్చి ఓల్డేజ్ హోమ్లో పెడుతున్నారు అంటే వాళ్ళకి బంధాలు అనుబంధాలు అనేది ఒక అర్థం లేని పదంగా కనిపిస్తుంది కానీ నువ్వు ఆ బాల్యం నుంచి వచ్చావు గతం మర్చిపోకుండా వాళ్ళందరూ చేరతీస్తున్నావు ఈ కార్యక్రమం పెట్టావు దీనికి నీకు ఇన్నారెడ్డి గారు లాంటి పెద్ద మనిషి కూడా నీకు సహకారం అందిస్తున్నారు అయితే ఈ కార్యక్రమం చేపట్టడం అనేది ఒక పక్కనైతే నువ్వు అనాథ అనే పదానికి ఒక కొత్త నిర్వచనం తీసుకొస్తున్నావు దానికోసం పోరాటం చేస్తున్నావు అసలు ఆ పోరాటం ఏంటి ఆ పోరాటం వల్ల రేపటి తరంలో అనాథకి అన్న పేరుకి అనాథలకి ఎలాంటి హక్కులు రాబోతున్నాయి అనే ప్రశ్నకు జవాబు చెప్పే ముందు అసలు నీరజ బాల్య వివదం ఒకసారి ఎస్ సార్ ఖచ్చితంగా సార్ మీరు అన్నట్టు నేను ఒక అనాథని సార్ నా పేరు నీరజ నేను ఎంఏ ఎంఎడ్ కంప్లీట్ చేశాను నేను ఒక అనాథని ఎందుకు అనాథని అయ్యాను అనే రీజన్ ఒకటి ఏంటి అంటే నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అరౌండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ ఉన్నప్పుడు నాకు అమ్మ ఎవరో తెలీదు ఆ ఏజ్లో నేను ఏంటి అనేది కూడా నాకు ఐడియా లేదు కానీ మా డాడీ నన్ను గుంటూరులో ఒక థియేటర్ దగ్గర వదిలి వెళ్ళారు అని తెలుసు సో వాళ్ళు ఎందుకు వదిలేశారు అన్న విషయం నాకు ఇంతవరకు తెలీదు వాళ్ళకి నేను భారం అయ్యానా లేకపోతే వాళ్ళు వద్దనుకు ఉంటే నేను పుట్టానా లేదు అసలు వాళ్ళ పిల్లనా నేను కాదా వాళ్ళ మధ్యలో ఎటువంటి గొడవలు జరిగాయి వాళ్ళ మధ్యలో ఏం జరిగింది అన్నది నాకు ఇంతవరకు అవి ఆన్సర్లెస్ క్వశ్చన్స్ అవి సో నాకు తెలిసినంత వరకు నన్ను ఒక గుంటూరులో ఒక థియేటర్ దగ్గర నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీగా ఉన్నప్పుడు ఒక థియేటర్ దగ్గర మెట్ల దగ్గర వదిలేసి నాకు ఒక చిన్న బొమ్మ కొనిచ్చి వదిలేసి వెళ్ళిపోయారంట మా డాడీ సో నాకు లేదంటే నాకు గుర్తులేదు సార్ వెళ్ళిపోయారంట అంటే ఇదంతా నాకు ఎవరు చెప్పారు అని అంటే సాయంత్రం వరకు నేను అంటే ఒక ఆయన వదిలేసి వెళ్ళిపోయిన ఒక రెండు మూడు గంటల వరకు కూడా నన్ను ఒక వ్యక్తి గమనిస్తూ ఉన్నారు సో ఆవిడ వచ్చి నన్ను తీసుకోవడము చుట్టుపక్కల దగ్గర ఎంక్వైరీ చేయడము తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళి అడగడము ఇవన్నీ చేశారంట చేస్తే ఎవరు ఎక్కడ సమాధానం లేదు ఆవిడ కల్లారా చూశారంట నన్ను ఎవరైతే మనిషి వదిలేసి వెళ్ళారో సో అప్పటినుంచి నాకు ఒక వ్యక్తిని నాన్న అని పిలవాలంటే చాలా బాధ అనిపిస్తుంది తండ్రి అనేవాడు ఎటువంటి కష్టానైనా మోసి కింద పడు మీద పడో తను మునుగుతూ కూడా పిల్లల్ని భుజాల మీద మూసుకొని తిరుగుతుంటారు ఉంటారు కానీ మరి నా తండ్రి నా విషయంలో అలా ఎందుకు చేశాడో నాకు ఇంకా తెలియదు సో ఆవిడే చెప్పారు నాకు అలా వదిలేసి వెళ్ళారమ్మా నేను కల్లారా చూశాను నేను నేను పెంచుకుంటాను నా దగ్గర ఉంచుకుంటాను అని తీసుకున్నారంట సో ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను ఎలా ఉన్నా తెలీదు కానీ నేను ఒక ఫస్ట్ సెకండ్ క్లాస్కి వచ్చే ఏజ్కి నేను ఒక ఇంట్లో ఉన్నాను నా చుట్టూ నాలాంటి వాళ్ళు ఒక వంద నూట యాభై మంది పిల్లలు ఉన్నారు అందులో బాయ్స్ గర్ల్స్ అందరూ ఉన్నారు సో ఏంటి ఇది ఏంటి అని నేను రియలైజ్ అయ్యే టైంకి అది ఒక ఆర్ఫనేజ్ అనాథాశ్రమము అని తెలిసింది అక్కడ మమ్మల్ని ఆవిడ అమ్మ అని పిలవాలి అన్న ఐడియా వచ్చింది మొదటి నుంచి నాకు తెలీదు ప్రపంచంలో ఎంతమంది తల్లిపాలు నోచుకొని వాళ్ళు ఉంటారేమో కానీ నాకు గుర్తు కూడా లేదు నేను అసలు తల్లిపాలు నేను తాగానా లేదా అన్న విషయం కూడా నాకు తెలీదు సో ఈవిడ దగ్గర నేను అమ్మ అని పిలిచాను ఆవిడ పేరు సిస్టర్ మాగ్రేట్ యాక్చువల్గా ఆవిడ ఒక సిస్టర్ ఉండేవాళ్ళు సిస్టర్హుడ్లో ఉండేవాళ్ళు చర్చ్లో సో ఆవిడ ఏంటి అని అంటే అవన్నీ వదిలేసి వాళ్ళు నలుగురు రక్క చెల్లెళ్ళు ఒక ఆర్మీ ఆఫీసర్ పిల్లలు వాళ్ళు సో వాళ్ళు నలుగురు రక్క చెల్లెలు కూడా కంప్లీట్గా సోషల్ సర్వీస్లో దిగిపోయారు ఆవిడ ఏం చేశారంటే ఇలా మాలాగా రోడ్డు మీద దొరికిన పిల్లల్ని అక్కడిక్కడ దొరికిన పిల్లల్ని తీసుకొచ్చి అందరినీ ఒక ఇంట్లో పెట్టి ఒక ఆశ్రమం ప్రేమ్ సేవా సదన్ అని ఒక పేరు పెట్టి అక్కడ పెంచారు గుంటూరులో గుంటూరులో ఫస్ట్ తర్వాత మేము నైంటీ ఎయిట్లో హైదరాబాద్ వచ్చేసాము హైదరాబాద్ తీసుకొని వచ్చారు ఇక్కడ ఆవిడకి గుంటూరులో హైదరాబాద్లో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి ఇంకా కొంతమంది డోనర్స్ సహాయంతో హైద్నగర్ తొర్రూరులో ప్రేమ్ సేవా సదనని ఒక బిల్డింగ్ కట్టారు ఆశ్రమంలాగా సో అక్కడ ఉన్నాము సో నాకు ఈ సెకండ్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఎప్పుడూ ఆవిని నేను అడిగే క్వశ్చన్ ఎవరు అమ్మ అమ్మ నాన్న ఎవరు అంటే నిన్నెందుకు నేను అమ్మ అని పిలవాలి మా నాన్న ఎవరు అమ్మ నువ్వు ఓకే మా నాన్న ఎవరు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగేదాన్ని మాట షీ నెవర్ యూస్ టు ఆన్సర్ ఆ ఏజ్లో నాకు ఎప్పుడు తను ఆన్సర్ చెప్పలేదు తను ఒకటే చెప్పారు అమ్మని నేను నన్ను అమ్మ అని పిలువు నేను నీకు అండగా ఉంటాను సో అందరు పిల్లలతో హ్యాపీగా ఉండే వాళ్ళము అది పేరుకి అయినా మాకు సొంతిల్లు నిజంగా ఒక నిజంగా తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఎలా పెరుగుతారో నాకు తెలియదు కానీ మాకు ప్రైవేట్ స్కూల్స్లో స్టడీస్ కానీ మాకు అన్నీ ఇచ్చేవాళ్ళు అక్కడ ఒక డిసిప్లిన్ మోరల్ వాల్యూస్ లైఫ్ స్కిల్స్ అన్నీ నేర్పించారు సో ఆ ఏజ్లో ప్రతి ఒక్కరికి అక్కడ ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సాటర్డే సండే వస్తే ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు చూడడానికి నాకు మాత్రం ఎవరూ రాకపోయేది ఎప్పుడు రాలేదు నేను ఎప్పుడు ఆ సాటర్డే సండే అనేది నా లైఫ్లో పెద్ద ట్రాజిక్ డేస్ మాట ఎందుకు ఎవరో అక్కడ ఉన్న పిల్లలకి ఒక ముసలామనో ముసలాతనో ఎవరో ఒకరు అమ్మ అమ్మమ్మనో నాన్న నా నాన్నమ్మను ఎవరో ఒకరు వచ్చే వాళ్ళకి బిస్కెట్స్ తెచ్చియడము బట్టలు తెచ్చియడం ఇవన్నీ నేను మాత్రం ఆ సాటర్డే సండే నేను ఒక అనాథని అను ఆ భారం మోస్తూ ఉండేదాన్ని అక్కడ అయితే అమ్మ ఏం చేసేవాళ్ళంటే సాటర్డే సండే రోజు తనే బయటకెళ్ళి ఏదన్నా ఒకరోజు బయటకు వెళ్ళి ఒక ఆటో వేసుకొని నేను నీరజ మదర్ని అని చెప్పి నా కోసం వచ్చేవాళ్ళమాట ఆవిడే అంటే నన్ను ప్యాసిఫై చేయడాని కోసం ఎందుకంటే నేను ఆ అప్పుడు ఆ ఏజ్లో నా కొన్ని క్వశ్చన్స్ నా అమ్మ నాన్న ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎవరికి పుట్టాను ఆ సెకండ్ థర్డ్ ఎందుకంటే ఆ ఏజ్లో మా అప్లికేషన్స్ అవి రాస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు అమ్మ నాన్న పేరు చెప్పేవాళ్ళు నాకు నా పేరు కూడా అసలు అమ్మ నాన్న పెట్టారా అన్న విషయం కూడా తెలియదు నాకు తెలిసి నాకు సామినేని నీరజ రాణి అని నన్ను పెంచిన అమ్మనే పెట్టారు ఆ పేరు సో నేను ఎవరు నా క్యాస్ట్ ఏంటి నా ఐడెంటిటీ ఏంటి నా అమ్మ ఎవరు నాన్న ఎవరు ఈ పేర్లు నా డేట్ ఆఫ్ బర్త్ అసలు ఏమీ తెలియని ఏకైక వ్యక్తిని హాస్టల్లో నేను ఒకదాన్ని ఆశ్రమంలో సో వీళ్ళు అప్లికేషన్స్ రాసేటప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ రేజ్ అన్నమాట సో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మాకు ఒక చేపల్ రూమ్ ఉండేది ప్రేయర్ రూమ్ అక్కడికి వెళ్ళి ఏడ్చేదాన్ని మాకు అమ్మ ఒకటి నేర్పించారు అన్నమాట మీకు ఎప్పుడన్నా ఏదైనా కావలిస్తే అక్కడ ఒక లెటర్ రాసి అక్కడ మూడు ఉండేటివి భగవద్గీత బైబిల్ కురాను మూడు ఉండేటివి నీకు ఎందులో నచ్చితే అందులో పెట్టు నీ కోరికలు ఏమున్నాయో దేవుడు తీరుస్తాడు అని చెప్పేవాళ్ళు అట్లా ఎన్నోసార్లు ఈ క్వశ్చన్స్ రాసి పెట్టాను నేను చిన్నప్పుడు ఎవరు మా అమ్మ ఎవరు నాన్న ఎవరు పేరెంట్స్ ఎవరు అని ఎన్నోసార్లు రాసి అక్కడ పెట్టాను సో ఈవిడ ప్రతిదీ నాకు ఆ ఏజ్ నుంచి కూడా ఏ లోటు లేకుండా పెంచారు కానీ ఏం జరిగిపోయిందంటే ఆవిడ ఒంటరి పోరాటం చేశారు తన సొంత డబ్బుతో ఏదో తెలిసినంత అప్పట్లో ఇంత మీడియా అది లేదు కదండి సో తనకి ఏదో తోచిన వాళ్ళు ఇచ్చిన కొంచెంతో ఆ హాస్టల్ ఆశ్రమాన్ని కొంతకాలం బాగానే నడిపారు కానీ నేను సెవెంత్ క్లాస్లో మాకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉండేవి ఫస్ట్ టైము ప్రాబ్లమ్ అక్కడ స్టార్ట్ అయింది అన్నమాట సో సెవెంత్ బోర్డ్ ఎగ్జామ్స్కి అప్లికేషన్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగేవాళ్ళు అప్పుడు సో నాకు నా క్యాస్ట్ తెలీదు నా ఐడెంటిటీ నాకు తెలీదు అడ్రస్ ప్రూఫ్ లేదు సో అన్నీ తన పేరే రాసి ఎవరో ఒక అనామికుడు పేరు అందులో తండ్రిగా రాసి తను తను పెళ్లి చేసుకోలేదు యాక్చువల్గా నన్ను కాబట్టి సో అయినా తను ఒక భర్తని ఏర్పరచుకొని నా ఒకతని ఒక అతని పేరు రాసి అందులో సర్టిఫికేట్స్ అవి ఆ ఐడి ప్రూఫ్స్ అనేవి ప్రొడ్యూస్ చేశారు కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేదు అప్పటికి మాకు సో సెవెంత్ క్లాస్ ఎలాగో అయిపోయింది సో టెన్త్ వరకు కూడా ఒక పద్ధతిలో పెరిగా అనమాట ఒక డిసిప్లిన్ మేనర్లో పెరిగాను నేను ఆవిడ అన్నీ మాకు అంటే ఏవైతే ఇవన్నీ అంటే ఆశ్రమంలో ప్రోగ్రామ్స్ అవి అవ్వడము ఈ ప్రోగ్రామ్స్ అవ్వడము ఇవన్నీ ఉంటాయి అక్కడికి చాలామంది అంకుల్స్ ఆంటీ వాళ్ళు వచ్చేవాళ్ళు వీకెండ్స్లో మంత్ ఎండ్స్లో వచ్చి మాకు ఫుడ్ పెట్టడము వాళ్ళ బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవడము మ్యారేజ్ డేలు సెలబ్రేట్ చేసుకోవడము ఇలాంటివన్నీ జరిగే అన్నమాట సో నాకున్న ఫీలింగ్ ఏంటి అంటే నేను ఒక అనాథని అంటే అనాథ అంటే నాకు ఎవరో వచ్చి ఏదో పెడతారు ఐ హ్యావ్ టు వెయిట్ ఎవరో మాకు ఆవిడ చాలా మంచి ఫుడ్ పెట్టేవాళ్ళు కానీ ఒక వీకెండ్స్లో బర్త్డేస్ అని మ్యారేజ్ డేస్ అని వచ్చి సెలబ్రేట్ చేసుకున్నప్పుడు అదొక ఆనందం మాట వచ్చిన వాళ్ళని మేము అంకుల్ ఆంటీ అక్క చెల్లి అని పిలవడము సో ఇదొక ఆనందం కానీ అది పర్మనెంట్ కాదు మాతో ఉండేవాళ్ళు కాదు వాళ్ళు ఎప్పుడు ఏదో వాళ్ళకు తోచింది ఇవ్వడము సో ఆ సింపతి వాళ్ళు చూపించడం వాళ్ళకు అలవాటు ఆ సింపతిని రిసీవ్ చేసుకోవడం నాకు అలవాటు సో నేను అనాథని నాకు వచ్చేది సింపతి ఒక్కటే సో టెన్త్ క్లాస్ వరకు మేము అక్కడ ఒక డిసిప్లిన్డ్గా పెరిగాము అంతా బాగానే ఉంది టెన్త్ క్లాస్లో టూ థౌజండ్ ఫోర్ ఆవిడకి కరెక్ట్ సపోర్ట్ లేక డొనేషన్స్ లేక ప్లస్ ఎవరు ఆవిడ ఇలానే అప్పుడు ఎవరో మీడియా వాళ్ళు వచ్చి మీరు ఎందుకు ఆశ్రమం పెట్టారు ఎవరు పర్మిషన్ తీసుకున్నారు మాకు మనీ పే చేయండి అని ఒక చిన్న గొడవ చేశారు సో ఆవిడ ఒంటరి ఆడ ఆడవాళ్ళు అయిపోయి షీ వాజ్ సిక్స్టీ ఇయర్స్ ఎట్ దట్ టైం సో ఆవిడ ఒంటరిగా లేక అమాంతంగా ఆశ్రమం క్లోజ్ చేయాల్సి వచ్చింది సో టూ థౌజండ్ ఫోర్లో సో అప్పటికే గ్రాడ్యువల్గా ఫండ్స్ లేక ఇది లేక మెల్లమెల్లగా నంబర్ డిక్రీజ్ అవుతూ వచ్చింది సో టూ థౌజండ్ ఫోర్ ఆవిడ క్లోజ్ చేసే టైంకి మేము అరౌండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నాం అందులో టెన్త్ చదువుతున్న వాళ్ళం ఫైవ్ మెంబర్స్ ఉన్నాము సో ఆ ఫిఫ్టీ మెంబెర్స్లో మిగతా ఫార్టీ నైన్ మెంబెర్స్కి కూడా ఒక అమ్మనో నాన్ననో లేకపోతే పిన్ని బాబా ఎవరో ఒకరు ఉండడమో అందరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళడం జరిగింది నాకు మాత్రం అసలు ఎవరూ లేరు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆవిడ ఆ ఆశ్రమం మూసేసి కంప్లీట్గా ఆవిడ దేవుడు ఇదిలోకి వెళ్ళిపోయారు అనమాట క్రిస్టియానిటీ ఇంకా అందులో కంప్లీట్గా వెళ్ళిపోయారు అంటే షీ వాజ్ లైక్ షీ లాస్ట్ హర్ మైండ్ అన్నట్టే అక్కడ ఎందుకంటే నేను న్యాయం చేయలేకపోయాను అను మరి ఏంటో బాధ ఆవిడ కంప్లీట్గా అందులోకి వెళ్ళిపోయారు సో ఆ టైంలో టూ థౌజండ్ ఫోర్లో ఐ వాజ్ థర్టీన్ ప్లస్ ఇయర్స్ నేను రోడ్డు మీద పడ్డాను సో దట్ ఈస్ ద టైం నేను ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గర ఉండాలి నా దగ్గర ఓన్లీ రెండు జతల బట్టలు వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక బ్యాగ్ కొన్ని బుక్స్ ఉండేటివి సో ఒక దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఉండాలి అన్న విషయం కూడా నాకు తెలియదు ఎలాగో ఒక వన్ టూ డేస్ ఫ్రెండ్స్ దగ్గర మేనేజ్ చేశాను అంటే టెన్త్ క్లాస్ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళని అడగడము వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడం ఒక వన్ టూ డేస్ మేనేజ్ చేయగలిగాము ఎందుకంటే వాళ్ళు కూడా అమ్మాయిలు అంటే ఎవరు పెట్టుకుంటారు ఇంట్లో ఆ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో నాకు దొరికిన ఒకే ఒక మార్గము దిల్షు నగర్ బస్ స్టాండ్ సో నేను ఆ ఏజ్లో నాకు ఎటు వెళ్ళాలో తెలీదు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలీదు వెళ్ళి దిల్షనార్ బస్ స్టాప్లో బ్యాగ్ పెట్టుకొని కూర్చున్నాను ఒక నైట్ అంతా అక్కడే కూర్చున్నాను నాకేం కాలేదు ఐ ఫెల్ట్ సెక్యూర్డ్ ఓకే నేను ఆ నైట్ చూసింది ఏంటి అంటే అక్కడ నాలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు కానీ వాళ్ళందరూ బెగ్గర్స్ అడుక్కుంటున్నారు వాళ్ళు ఒక ఒక ఇది ఉంది రోజంతా వాళ్ళు అడుక్కొని నైట్ వచ్చి అక్కడ వండుకుంటున్నారు అక్కడ ఉండే వ్యక్తులు ఆ బెగ్గర్స్ వాళ్ళతో పాటు నేను నాతో పాటు అక్కడ టాయిలెట్స్ మెయింటైన్ చేసే ఒక అంకుల్ సో ఆ ఒక్క నైట్ అక్కడ నేను ఆ స్టాప్లో ఉన్నప్పుడు నాకు సెక్యూర్గా అనిపించింది ఎందుకంటే ఏం గమనించిందో ఏమో ఒక బెగ్గర్ ఒక ఆమె వచ్చి నాకు అన్నం పెట్టింది ఆ రోజు నైట్ తినమ్మా తిన్నాను నేను నాకు ఆకలి చిన్నపిల్లని నాకు ఆకలి వేరే దారలేదు తిన్నాను సో ఆ నైట్ నాకు మంచిగా అనిపించింది ఇంకా అక్కడే నేను టూ త్రీ మంత్స్ కంటిన్యూ చేశాను దిల్షు నగర్ బస్ స్టాప్ లో నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు సార్ ఎందుకంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలనేది కూడా నాకు ఐడియా లేదు అప్పుడు అంటే భయం నేను ఎవరిని ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవ్వరూ రాలేదు ఎవ్వరూ రాలేదు ఆ టూ త్రీ బస్ స్టాప్ లో రెండు మూడు నెలలు ఉన్నాను నేను అక్కడ ఉన్నందుకు ఆ టాయిలెట్స్ మెయింటైన్ చేసే అంకుల్ నేను స్నానం చేయడం కోసం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎవరిని లోపలికి రానించకపోయేది నేను స్నానం చేసే వరకు ఆయన బయట వెయిట్ చేసేది ఒక క్లీనర్ ఆమె వచ్చేది ఆమెకు చెప్పేది నేను లోపల స్నానం చేసి ఉన్న రెండు జట్ల బట్టలు ఉతికి అక్కడ ఉండేది రోజు అన్నము అని అంటే అక్కడ దిలిచిన సాయిబాబా టెంపుల్ ఉండేది కరెక్ట్గా అన్నదానం టైంకి వెళ్ళేదాన్ని సో ఒక్క పూట తినడము ఒక్కోసారి నాకు టూ త్రీ డేస్ ఆ ఫుడ్ దొరకకపోయేది ఆ టూ త్రీ డేస్ తర్వాత ఎవరన్నా అన్నం పెడితే అది ఎక్కకపోయేది అనమాట కడుపులో మంటలు వేసేది బాగా చాలాసార్లు నేను ఆ కడుపు మంట ఇట్లా పుట్ట పట్టుకొని అదే దిల్చున్నారు స్టాప్లో ఇట్లా ముడుచుకొని పడుకునేదాన్ని నొప్పికి ఏం చేయాలో తెలియక సో ఆఫ్టర్ సమ్ టైం నాకేమనిపించింది అంటే ఏదన్నా జాబ్ అనేది చేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది సో నేను పేపర్లో చూసి సెకండ్ బ్యాడ్ ఒక కాల్ సెంటర్ అప్రోచ్ అయ్యాను సో అక్కడికి వెళ్ళాక అది ఫస్ట్ టైం లైఫ్లో ఒక జాబ్ చేయొచ్చు ఇలా కాల్ సెంటర్స్ ఉంటాయి అనేది థ్యాంక్ యూ సార్ కాల్ సెంటర్స్ జాబ్ అనేవి ఉంటాయి అది ఫస్ట్ టైం నేను అప్రోచ్ అవ్వడము అక్కడ ఉన్న ఆయన ఒక నార్త్ ఇండియన్ జాబ్ మాట్లాడారు ఒక టార్గెట్ ఇచ్చారు అంటే క్రెడిట్ బిల్స్ కాల్స్ చేసి రిసీవ్ చేసుకునేది సో ఇచ్చారు టూ థౌజండ్ పర్ మంత్ ఇస్తానమ్మా అని చెప్పారు ఓకే అన్నాను కానీ ఆయన ఒక టార్గెట్ పెట్టారనమాట నీకు ఇంత కలెక్షన్ వస్తేనే ఇంత ఇస్తాము ఆ అమౌంట్ అంతా ఇస్తాం ఒక వన్ మంత్ పడ్డాను సార్ ఎవరికి తెలియదు నేను ఎవరికి చెప్పుకోలేదు కూడా నేను తెలిసిన బస్ స్టాప్లో ఉన్నట్టు అంటే నా వరకు అది నేను చెప్పుకుంటే నాకు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు అంటే ఇక్కడ ఉంటూ అక్కడ జాబ్ జాబ్ చేసేదాన్ని డైలీ వెళ్ళేదాన్ని సో అప్పుడప్పుడు ఆ అంకులే నాకు మనీ ఇచ్చేది మాట వెళ్ళిరా ఆఫీస్కి వెళ్ళిన సో అక్కడ వెళ్ళాక ఫస్ట్ టైం నేను లైఫ్లో అంటే ఒక ఆడపిల్ల ఆకలి అని చేజ్ ఆచినప్పుడు ఆ ఆకలిని ఎదుటివాడు అవసరంగా ఎలా మార్చుకుంటాడు అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత నేను హాస్టల్లో ఉండాలి సార్ ఫీజు కట్టాలి సో నాకు కొంచెం అమౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది ఈ వాజ్ లైక్ అంటే ఎక్కడ ఉంటున్నావు అంటే నేను ప్రస్తుతానికి ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను నేను హాస్టల్కి షిఫ్ట్ అవ్వాలి సో ఆయన ఏమన్నారు అని అంటే ఎందుకు నువ్వు ఫ్రెండ్ ఇంట్లో ఉండాలి ఆఫీస్ అది లోన్లీ ఆఫీసు సిక్స్ సెవెన్ మెంబర్స్ బాయ్స్ ఉండేవాళ్ళు నేను ఒక్కదాన్ని అమ్మాయి ఉండేదాన్ని కాల్స్ దగ్గర ఇక్కడే ఉండొచ్చు కదా ఇక్కడ ఎవరు ఉండరు ఫస్ట్ నాకు హ్యాపీగా అనిపించింది తన తర్వాత ఆయన నేను ఇక్కడే ఉంటాను నేను నేను మెయింటైన్ చేస్తాను నువ్వు ఇక్కడ ఉండు అంటే హీ స్టార్టెడ్ అంటే ఒక మొలస్టేషన్ లాగా స్టార్ట్ చేశారు అది నాకు మంచిగా అనిపించలేదు సార్ ఎందుకు ఆయన నేను పని చేశాను మనీ ఇమ్మన్నాను ఎందుకు ఆయన ఇలా మాట్లాడుతున్నారు ఫోర్టీన్ ఇయర్స్ గర్ల్కి ఏం అవుతుంది సార్ ఎందుకు ఈయన ఇలా చేస్తున్నారు నాకు భయం వేసింది చాలా భయం వేసింది వచ్చేసాను అక్కడి నుంచి అక్కడున్న నాతో పాటు పని చేసేవాళ్ళు అన్న వాళ్ళకు కూడా చెప్పాను వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అదే ఇదిలో మాట్లాడారు ఉండొచ్చు కదా ఏమవుతుంది సార్ చూసుకుంటా అంటున్నారు కదా అండ్ సెకండ్ డే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాను ఈ డైరెక్ట్లీ స్టాప్డ్ మీ ఫ్రమ్ గోయింగ్ హోమ్ వద్దు వెళ్ళకు నువ్వు ఇక్కడే ఉండు నేను చూసుకుంటాను అని చేసి మాట్లాడటము ఇదంతా సో నాకు నచ్చలేదు అదంతా సార్ నేను రాను రేపటి నుంచి అని పారిపోయి వచ్చాను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను పారిపోయి ముందు వచ్చే ముందు ఒకటి రాలేవ అప్పుడు ఇంత తెలివి లేదు సార్ నాకు చిన్న పిల్లని అప్పటి వరకు కూడా చెప్పాను కదా అమ్మ దగ్గర చాలా గారంగా పెరిగాను నేను ఆవిడ సొంత తల్లి కాకపోయినా చాలా ఘారంగా పెంచారు అవునమ్మా అప్పుడు ఆశ్రమంలో క్రమశిక్షణ అని నేర్చుకున్నాం కదా ఇటువంటి విధవలు కనబడినప్పుడు రెండు తన్నాలు నా అమ్మ నేర్పలేదా నేర్పారు సార్ కానీ నాకు భయం ఆ టైంలో ఏం చేయాలి అనేది నాకు ఐడియా రాలేదు భయంతో ఇప్పుడు వచ్చింది సార్ ఇప్పుడు ఎదురు ఏం చేస్తాం వాడిని ఇప్పుడు చాలా చేయగలను సార్ నేను ఇప్పుడు అదే క్యారెక్టర్ మళ్ళీ ఎదురు పడ్డాడు అనుకోవాడు డెఫినెట్ డెఫినెట్ గా ఫస్ట్ నేను తన సొసైటీలో గుంజుతాను సార్ ఖచ్చితంగా గుంజుతాను ట్రై చేశాను కూడా ఒకటి రెండు సార్లు ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు తర్వాత సో అక్కడి నుంచి వచ్చేసి పారిపోయి వచ్చాను భయంతో వచ్చేసాను బస్ స్టాప్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని అంకుల్కి చెప్పాను మాట టాయిలెట్స్ మెయింటైన్ చేశాను ఇలా జరిగింది అంకుల్ నాకు భయం వేస్తుంది దెన్ హీ సైడ్ నో ప్రాబ్లమ్ నేను ఒక స్కూల్ చెప్తాను ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పారు సో అలా నేను ఎల్బీ నగర్లో ఏబిసి కాన్సెప్ట్ స్కూల్ అని వెళ్ళాను సో అక్కడ కూడా వాళ్ళు ఈవినింగ్ ట్యూషన్స్ చెప్పాలి వీ విల్ పే యూ టూ థౌజండ్ అని చెప్పారు యాక్సెప్ట్ చేసి అక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను అతని దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఒక హాస్టల్లో జాయిన్ అయ్యాను వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో దీనికి ముందు కూడా నాకు ఆంకుల్ చెప్తేనే నేను కొత్తపేటలో ఒక ఆర్ఫనేజ్ ఉంది అక్కడికి అప్రోచ్ అయ్యా అనమాట సో వాళ్ళు ఏం చేశారు అని అంటే ఎవరు అంటే అమ్మాయి వస్తుంది అని అంటే ఎవరికైనా ఇది ఎవరమ్మా నువ్వు ఎందుకు వచ్చావు ఎందుకు జాయిన్ చేసుకోవాలి నిన్ను ఎలా మేము ఉంచుకోవాలి ఎవరన్నా అంటే సెక్యూరిటీ తీసుకొనిరా రికమెండేషన్ తీసుకొని రా ఎవరు చెప్పేవాళ్ళు లేరు అంత ఇదిలో నాకు పోలీస్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలని ఎప్పుడు థాట్ రాలేదు అక్కడే ఉంటారు ఎప్పుడు అప్రోచ్ అవ్వాలని థాట్ రాలేదు అండ్ భయం ఫస్ట్ ఎవరేమంటే ఎందుకంటే ఇక్కడ ఫేస్ చేసిన జాబ్ దగ్గర ఫేస్ చేసింది అడుగడుగున నేను అవే ఫేస్ చేశాను ఒక హాస్టల్లో ఉండగా నాకు వచ్చే టూ థౌజండ్ అమౌంట్తో నేను థర్టీన్ హండ్రెడ్ రెంట్ పే చేయాలి ఫుడ్ వాళ్ళే ఇచ్చేవాళ్ళు ఓన్లీ టూ పేర్స్ ఆఫ్ క్లోత్స్ ఉండేవి నా బస్ స్టాప్ బస్ ఛార్జెస్ అదంతా మిగిలిన మిగిలిన సెవెన్ హండ్రెడ్లో సో ఎక్స్ట్రాగా నేను ఏమన్నా కొనుక్కోవాలి అని అంటే ఏమన్నా ఫ్రెండ్స్ని అడిగినప్పుడు కానీ అమ్మాయిలే అమ్మాయిలే నన్ను వేరే అబ్బాయిలకు పరిచయం చేయడము వాళ్ళు దాన్ని ఛాన్స్ తీసుకోవడము సో మేమిస్తాము నువ్వు ఈ పని చేయి మాకు ఇక్కడ రూమ్ ఉంది ఇక్కడికి రా ఇలా చేద్దాము ఇలా రా సో ఇవన్నీ నేను ఎప్పుడు ఎవరికి చెప్పుకోలేక వాళ్ళ దగ్గర నేను తీసుకోలేక ఎట్లా నేను ఏం బతకాలో అది తెలియక కేవలం రెండు జతల బట్టలతో టూ ఇయర్స్ గడిపాను నేను అదే డ్రెస్సెస్ ఉతుక్కోవడం వేసుకోవడం ఒకరోజు ఒక ఒకరోజు వేసుకో సో ఈ హాస్టల్లో ఉన్నది కూడా ఆల్మోస్ట్ అక్కడ ఉన్న అమ్మాయిలు అందరు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు నాకన్నా సో వాళ్ళందరూ లైఫ్ ఎలా ఉండేది అని అంటే వాళ్ళందరికీ ఒక ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అనండి ఏదని అనే ఫ్రెండ్స్ ఉండడము సో ఉండడం వల్ల వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నీ నువ్వు నాకేమిస్తావు నేను నీకేమిస్తా అన్న రకంలో ఉండేవాళ్ళు సో మోస్ట్లీ నా స్థితిని ఒక అడ్వాంటేజ్గా తీసుకున్న వాళ్ళే ఉన్నారు తప్ప ఎప్పుడు అక్కడెవరు సింపతి చూపించిన వాళ్ళు లేరు సో నేను ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండే ఎలాగో టూ థౌజండ్ అన్ చేస్తున్నాను సో నేను ఇంటర్ చేద్దామని అనుకున్నాను సో అక్కడ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక కాలేజ్ అని చెప్పారు అమ్మ నేను ఈ కాలేజ్లో జాయిన్ చేస్తాను ఇంటర్లో అని ఆ కాలేజ్కి అప్రోచ్ అయ్యాను వాళ్ళకి చెప్పాను ప్రిన్సిపల్తో మాట్లాడాను సార్ నా పరిస్థితి ఇది నా దగ్గర ఏమీ లేదు కానీ నేను చదువుకోవాలనుకుంటున్నాను నాకు ఏదైనా హెల్ప్ చేయండి సో అతను నా దగ్గర కేవలం నా టెన్త్ సర్టిఫికేట్ ఒక్కటే ఉంది ఇంకేమీ లేవు సో ఆయన అది ఒక్కటి తీసుకొని ఎలా చదివిస్తాం నిన్ను ఏం పెట్టి చదివిపిస్తాము సరే డబ్బులు అంటే వెయ్యో రెండు వేలు నీకు మేము హెల్ప్ చేస్తాము ఫీజ్ అంటే ఏదో ఒక విధంగా అరేంజ్ చేయగలం కానీ నీకు ఒక ఐడెంటిటీ లేదమ్మా నిన్ను ఏమని చదివిస్తాం మేము ఇక్కడ నీకు ఒక బర్త్ సర్టిఫికేట్ లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు రేషన్ కార్డ్ లేదు ఆధార్ ఏ వీళ్ళ ఆధార్ ఇంకా రాలేదు అప్పుడు ఇవి ఏవి లేకుండా నీకు మేము ఏమని సీట్ ఇస్తాము ఎలా చదివిపిస్తాము సో ఏదో ఒకటి చేయండి సార్ ఏదో ఒకటి చేయండి సార్ అని ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తిరిగాను సార్ దగ్గర ఆయనకు ఎందుకో మరి విసుగు వచ్చినట్టుంది కొన్ని రోజులకు నన్ను వాచ్మెన్కి చెప్పి ఇంకా అమ్మాయిని రానివ్వకండి లోపటికి అని చెప్పారు అయినా వెళ్ళేదాన్ని ఒక చిన్న హోప్ ఏదైనా హెల్ప్ చేస్తారేమో అని మరి అక్కడ ఎటువంటి డిస్కషన్ జరిగింది అని తెలియదు కానీ ఆ వాచ్మెన్ నేను ఒక రోజు వెళ్తే నన్ను లిటరలీ జు టు పట్టుకొని పంపించేశారు గేట్లోకి రావద్దన్నారు కదమ్మా ఎన్నిసార్లు చెప్పాలి మీరు అడుక్కొని తింటే సరిపోతుంది ఇలాంటివన్న అవసరమా సో అది ఒకటే సొల్యూషనా అనేది నాకు అనిపించింది అంటే మేబీ ఫైనల్గా నేను అడుక్కోడానికి పోవాలా నేను ఇక్కడికి వచ్చేసరికి హాస్టల్లో ఉన్నాను డైలీ ఫుడ్ దొరుకుతుంది ఒక షెల్టర్ ఉంది నాకు ఇంకా ఆ టైంలో అదే ఇంపార్టెంట్ అనిపించింది ప్రస్తుతానికి నేను ఉండడానికి ఒక షెల్టర్ ఏర్పరచుకోవడం ఇంపార్టెంట్ అనిపించింది ఇందులో నేను వర్క్ చేయడము తర్వాత అక్కడి నుంచి ఇంకొక స్కూల్కి షిఫ్ట్ అవ్వడము ఆ టూ థౌసండ్ అమౌంట్ అనేది త్రీ థౌజండ్ అవ్వడము సో హాస్టల్లో కొంచెం బాగానే ఉన్నాను ఆ టైంలో నా రూమ్మేట్ దిల్షు నగర్ హరీనాలో మల్టీమీడియా నేర్చుకునేది సో ఆమె క్లాస్మేట్ మా హస్బెండ్ ఓకే సో తాను ఒకరోజు తను మూవీకి తీసుకెళ్ళింది నన్ను సో మూవీకి తీసుకెళ్ళినప్పుడు ఆయన పరిచయం చేసింది తను కూడా వచ్చారు అదే మూవీకి సో ఆయన ఎందుకో నాతో మాట్లాడారు మాట్లాడినప్పుడు నేను నా లైఫ్ చెప్పాను మొత్తము లేదు నేను ఇలా మొలెస్ గురయ్యాను నాకు ఎవరూ లేరు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను నాకు సపోర్ట్ లేదు ఒక కొన్ని రోజులు ఒక టూ త్రీ డేస్ ఆగిన తర్వాత తనే నన్ను ఎత్తుక్కుంటూ వచ్చారు మళ్ళీ వచ్చి నన్ను ఒక దగ్గర తీసుకెళ్ళి బేకరీ దగ్గర తీసుకెళ్ళి నాకు ఫుడ్ అది తినిపించి నువ్వు ఎందుకు ఎవరు లేరు అనుకుంటావు నువ్వు నేనున్నాను ఐ డింట్ ట్రస్ట్ హిమ్ ఆయన చెప్పినప్పుడు నేను నమ్మలేదు మేబీ హీఈ్ ఆల్సో టేకింగ్ ఛాన్స్ ఎందుకు అనుకుంటున్నావు నేనున్నాను నీకు నేను ఒక మంచి ఫ్యామిలీని ఇస్తాను మంచి లైఫ్ ఇస్తాను నాతో ఉండు నేను కొంచెం సెటిల్ అయ్యాక నేను చూసుకుంటాను అప్పటి వరకు నువ్వు నా బాధ్యత ఇవన్నీ చెప్పారు చెప్పారు కానీ నేను తనని నమ్మలేదు నాకు ఎంతసేపు హాస్టల్ అక్కడ ఫ్రెండ్స్ అర్న్ చేసుకోవడం ఇదే బట్ దెన్ హీ డింట్ లీవ్ మీ ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా డైలీ హాస్టల్ దగ్గరికి వచ్చి నించునేవాళ్ళు ఏదో ఒకటి తీసుకొచ్చేవాళ్ళు వచ్చి అక్కడ నుంచునేవారు ఆయన నేను కిందికి వచ్చి తనతో మాట్లాడే వరకు కూడా వెయిట్ చేసేవాడు అలా చూశాను వెయిట్ చేయడం చూసి చూసి ఇంకా నేనే వెళ్ళి మాట్లాడాను ఆయన చెప్పిన మాట ఒకటే నీకు నేను ఈ ఐ లవ్ యూ ఇవన్నీ నేను చెప్పను పెళ్ళి చేసుకుంటాను మంచి లైఫ్ ఇస్తాను మంచి ఫ్యామిలీ ఇస్తాను నువ్వు నాతో ఉండు హీ కెప్ట్ హిస్ ప్రామిస్ తను కూడా మల్టీమీడియా చేశారు ఆయనకి క్యాంపస్ ది జాబ్ వచ్చింది వైజాగ్లో వైజాగ్ తను వెళ్ళిపోయారు నన్ను తీసుకెళ్ళారు అక్కడే మేము సామూహిక వివాహాలు జరుగుతాయి కదా సార్ అన్నవరంలో అందులో పెళ్లి చేసుకున్నాము అక్కడ ఉన్నాము మీకు పెళ్ళి టైంకి మీ ఏజ్ ఎంత టూ థౌజండ్ లెవెన్ అంటే ఎయిటీన్ అంటే అప్పుడు అవన్నీ ఆలోచించలేదు సార్ నేను మైనరా చేయలేదు సో టూ థౌజండ్ లెవెన్లో మ్యారేజ్ అయ్యింది నా మ్యారేజ్ అయ్యాక ఆయన నాకు ఆధార్ కార్డ్ ఇప్పించడము సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ నాకు ఇప్పించడం జరిగింది అప్పుడు నేను ఇంటర్ చేసే ఏజ్ని అది కంప్లీట్గా దాటిపోయింది సో నేను ఏం చేశాను అని అంటే ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేశాను సో టూ థౌజండ్ లెవెన్లో మ్యారేజ్ అయ్యాక మేము వైజాగ్లో ఉన్నాం కొన్ని రోజులు అక్కడ ఆయన జాబ్ చేసేవారు నేను అక్కడ శ్రీ చైతన్య స్కూల్లో జాయిన్ అయ్యాను ప్రతి స్కూల్లో కూడా నాకు ఎప్పుడు కూడా సర్టిఫికేట్ కన్నా నా స్కిల్స్ చూసి జాబ్ ఇచ్చిన వాళ్ళే ఉన్నారు చెప్తారు చైతన్యలో ఇంగ్లీష్ చెప్పేదాన్ని సెకండ్ అండ్ థర్డ్ క్లాస్ పాస్ ఇంగ్లీష్ చెప్పేదాన్ని అంటే నాకు ఆల్రెడీ నేను ఆశ్రమంలో నాకు నేర్పించిన ఆ ఇంగ్లీష్ టాకింగ్ పవర్ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి మిమ్మల్ని కార్పొరేట్ స్కూల్ కదా టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి తెలుసు సార్ అంటే నేను అక్కడ డైరెక్టర్ని ప్రిన్సిపల్ని అప్రోచ్ అయినప్పుడు నేను చెప్పాను వాళ్ళకి సో వాళ్ళు నాకేం చెప్పారంటే మాకు అర్జెంట్ నీడ్ ఉంది కాబట్టి నీకు ఒక సెకండ్ క్లాస్ ఇస్తాము నువ్వు హ్యాండిల్ చేసుకో సెకండ్ క్లాస్ ఇంగ్లీష్ క్లాస్ ఉండాలి అప్పట్లో ఈ రూల్స్ లేవు సార్ ఇప్పుడు మ్యాండేటరీ అయ్యింది అప్పుడు ఆ రూల్స్ లేకుండే సో అప్పుడు టీచర్స్ అందరూ ఆల్మోస్ట్ నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా అలానే ఉండేవాళ్ళు ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసిన టీచర్సే ఉండేవాళ్ళు సో సెకండ్ క్లాస్ ఇంగ్లీష్ ఇచ్చారు అక్కడ తీసుకున్నాను అక్కడ ఆయనకి జాబ్ పోవడం జరిగింది మాట అది ఒక ఫేక్ కంపెనీ జాబ్ పోవడం జరిగింది అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చాము హైదరాబాద్ వచ్చాక మేము ఇంట్లో చెప్పే ముందు మేము ఒక ఇల్లు తీసుకొని ఒక రూమ్ తీసుకొని ఉన్నాము చెప్పలేదు ఇంట్లో మేము ఆయననే చేసేసుకున్నారు ఇప్పుడు చెప్పే పరిస్థితి కాదు ఫస్ట్ పెళ్లి చేసుకుందాము సో ఇక్కడికి వచ్చాక టూ థౌజండ్ ట్వెల్వ్ టైంలో ఒక రూమ్ తీసుకొని ఉన్నాము మేము అక్కడ కొంచెం స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేసాము ఎందుకంటే ఆయనకి జాబ్ లేదు నేను అక్కడి నుంచి వచ్చేసాను కాబట్టి సడన్గా నాకు జాబ్ లేదు సో మా దగ్గర ఉన్న కొద్దిపాటి మనీ మాకు ఆ గడవాలి కాబట్టి డైలీ మా ఇంటి ముందు రోటీ అమ్మేవాళ్ళు ట్వంటీ రూపీస్కి త్రీ రోటీస్ ఒక పప్పు ఇచ్చేవాళ్ళు అనమాట సో డైలీ ఒక ట్వంటీ రూపీస్ మాత్రమే స్పెండ్ చేసేవాళ్ళం అలా మేము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు కూడా వన్ అండ్ హాఫ్ వన్ మంత్ వరకు కూడా జాబ్ ఎక్కే వరకు ఈ గ్యాప్లో ఆయన జాబ్ ఎక్కడము టెన్ డేస్ తర్వాత ఆయన శాలరీ తీసుకురావడం ఇదంతా జరిగింది సో ఆ మెయింటెనెన్స్ అక్కడ అలా జరిగింది సో కొన్ని రోజులు అయ్యాక టూ థౌజండ్ ట్వెల్వ్ ఎండింగ్ వరకు ఇది కాదు రైట్ కాదు మనం ఇంట్లో చెప్పేద్దాము అని డిసైడ్ అయ్యి మా మామయ్య గారిని అప్రోచ్ అయ్యాను నేను మా మామయ్య గారికి చెప్పాము నాకు నంబర్ తెలుసు మా మావయ్య గారికి కాల్ చేసి నేను ఇలా పలానా అండి మీ అబ్బాయి నేను మ్యారేజ్ చేసుకున్నామా అని చెప్పాము సో మా మావయ్య ఫస్ట్ ఫోన్లో కాబట్టి ఆయన లేదమ్మా నువ్వు వచ్చి నన్ను కలువు ఫస్ట్ నువ్వెవరో నాకు తెలియాలి కదా ఫోన్ చేశారు వెళ్ళాను కలిశాను అదే దిల్చున్నారు బస్ స్టాప్లో మా మావయ్యనే అత్తమ్మని చూశాను నేను వాళ్ళకి చెప్పాను నా పరిస్థితి ఇది నాకు ఎవరు లేరండి పెళ్ళి అయితే చేసుకున్నాము ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని చెప్పాము సో మా మావయ్య గారు ఏమన్నారంటే అంటే ఎవరు నువ్వు నీకు ఏంటి ఇలా నేను అనాథని నాకు ఎవరు లేరు ద నెక్స్ట్ మూమెంట్ వాట్ హీ సెడ్ ఈస్ నో ప్రాబ్లం అమ్మ మా ఇంటికి పర్లేదు ఇప్పుడు మా ఇంటికి వచ్చేసే నువ్వు సో టూ థౌజండ్ థర్టీన్లో ఇంటికి తీసుకెళ్ళిపోయారు ఇయర్ బిగినింగ్లో చిన్న ఫంక్షన్ లాగా చేశారు ఇంట్లో పెట్టుకున్నారు ఇంట్లో చుట్టాలు అందరికీ చెప్పారు అబ్బాయి పెళ్ళి చేసుకున్నాడు అని ఇదంతా అది ఒక ఇది అయితే మా మామయ్య గారు అత్తమ్మ కూడా ఈ రోజు వరకు ఎక్కడా నాకు ఏ విషయంలో నో చెప్పలేదు అందుకే నేను ధైర్యంగా ఒక ఉద్యమం స్టార్ట్ చేయగలిగాను ఇప్పుడు వాళ్ళు ప్రతి దాంట్లో నాకు ఎంకరేజ్ అంటే వాళ్ళకి ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయి వాళ్ళ మీద నన్ను ఎక్కువగా చూసుకు అది నేను ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే వాళ్ళ ఇంటికి కొంతమంది చుట్టాలు వచ్చి మీరు ఇలాంటి అమ్మాయిని చేసుకుంటారా అన్నప్పుడు కూడా అవును చేసుకుంటాము మా అబ్బాయి ఇష్టపడ్డాడు మాకు అమ్మాయి నచ్చింది మేము చేసుకుంటాం మీకేంటి ప్రాబ్లం అని నా ముందే మాట్లాడారు వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు నాకు అంత సపోర్ట్ చేశారు ప్లస్ ఇదంతా జరుగుతున్న సమయంలో మేము పిల్లల కోసం ట్రై చేసాము చాలా డాక్టర్స్ని కలిసాము గాయన కాలేజెస్ దగ్గరికి వెళ్ళాము అన్నీ చూపించుకున్నాం కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో డాక్టర్ చెప్పారు నువ్వు ఇంకా ట్రై చేయకమ్మా నీకు పిల్లలు గారు ఎందుకంటే నీకు ఆ సిస్టమే లేదు పిల్లలు అయ్యే సిస్టమే లేదు నీ దగ్గర సో నువ్వు లైట్ తీసుకో అని చెప్పారు అప్పుడు ఒక్కసారి నాకు సడన్గా అంటే మొత్తము తిరిగింది సార్ అంటే ఏంటి నేను ఒక నాకు అమ్మ లేకపోయింది నేను అమ్మ కాలేకపోయాను ఏంటి నా లైఫ్ నేను అంటే ఫ్యామిలీలో బాగా నిమగ్నం అయిపోయా అనమాట ఇప్పుడు నేను అత్తమ్మ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి చుట్టాలందరూ అడుగుతారు ఖచ్చితంగా ఇదేనా మీరు అని అంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఏంటో మా హస్బెండ్కి కూడా చెప్పలేదు నేను సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను నాకేం అర్థం కాలేదు చాలా కాలం అది నేను రిసీవ్ చేసుకోలేకపోయాను ఎందుకు నాకెందుకు ఇట్లా జరుగుతుంది నేనేంటి చాలా కాలం కొన్నిసార్లు ఏడ్చేదాన్ని కొన్నిసార్లు అత్తమ్మ వాళ్ళు ఏమనుకుంటారు ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే గబగబా ఇంట్లోకి వెళ్ళి వేరే రూమ్లో కూర్చునేదాన్ని ఎక్కడ అడుగుతారో ఏంటో అని ఎవరు ఎప్పుడు ఆ విధంగా ప్రశ్నించలేదు కానీ నా ఫీలింగ్స్ అలా సో ఇది ఈ విషయం రోజు నేను మా ఆయనని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడగడము వంశీ మరి నాకు పిల్లలు లేరు కదా నీకు ఓకేనా మీ మమ్మీకి ఓకేనా మీ డాడీకి ఓకేనా పోనీ నేను వెళ్ళిపోనా నేను నా నా గురించి అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా ఇలాంటివన్నీ అడిగేదాన్ని సో ఆయన ఏం చేశారంటే ఇది కాదు నీకు కూర్చో నేను నీకు చెప్తా అని ఒకరోజు కూర్చోబెట్టి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది నీకు గుర్తుందా నీర్జా నువ్వు ఏ స్థితిలోంచి వచ్చావు అనేది నీకు గుర్తుందా నువ్వు ఏం అనుభవించావు అనేది నీకు గుర్తుందా అవన్నీ నువ్వు మర్చిపోతే నువ్వు ఈ ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తావు నీకు అది ముఖ్యమా ఇది ముఖ్యమా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఒక బస్ స్టాప్ స్థితి నుంచి వచ్చావు ఒక అమ్మా నాన్న లేని స్థితి నుంచి వచ్చావు మరి అలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో నీకు ఐడియా ఉందా నీవు ఒక్క పిల్లగాడు పుట్టలేదని ఒక్క పిల్ల పుట్టలేదని నువ్వు ఏడుస్తున్నావు మరి వాళ్ళందరికీ నువ్వు సపోర్ట్ అవ్వదలుచుకోలేదా అని అడిగారు దట్స్ ద పాయింట్ వేరే రియలైజ్డ్ అన్నమాట అవును కదా నేను ఎలా మర్చిపోయాను ఆ లైఫ్ని ఎందుకు నేను ఆ జీవితాన్ని కంప్లీట్గా మర్చిపోయాను దెన్ హిసైడ్ వద్దు మనం ఒక్క పిల్లల్ని పుట్టి ఒక్క పిల్లగాడు పుట్టో ఒక్క పిల్లను పుట్టో వాళ్ళే జీవితం అనుకొని సరే పుట్టి ఉంటే వేరు కానీ మనకు పుట్టనని తెలిసాక మన దాని దానికోసం వేస్ట్ చేసుకోవద్దు దెన్ వీ డిసైడెడ్ ఖచ్చితంగా నాలాగా ఈ బాధలు అనుభవిస్తున్న ఒక్క ఆడపిల్లనన్నా తెచ్చి మేము పెంచుకొని ఆమెకు చదువు చెప్పి పిల్లల్ని ఆమెకు పెళ్లి చేసి సెటిల్ చేయాలి అని అది నేను మా అమ్మకి నన్ను పెంచిన అమ్మకు కూడా నేను మాటిచ్చాను కానీ మర్చిపోయాను తర్వాత ఆయన చెప్పిన తర్వాత మేము ఒక్క ఆడపిల్లని తెచ్చుకోవాలి అన్న ఇదిలో ఉండే కానీ మేము ఈ ప్రాసెస్లో అంటే అడాప్షన్ అని బయట పిల్లలు ఎవరన్నా దొరుకుతారా ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఆయననే ఒకరోజు నా దగ్గరకు వచ్చి నేను నీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ని నేను పరిచయం చేస్తాను రా అని చెప్పి తీసుకెళ్లారు ఎమ్మెల్యే క్వార్టర్స్కి తీసుకొచ్చారు ఎవరు అని చూస్తే గాదె ఇన్నారెడ్డి సార్ మనిషి చాలా సింపుల్గా ఉన్నారు సార్ ఒక చేయలేదు చాలా సింపుల్గా ఉన్నారు ఆయన చుట్టూ ఆ రోజు ఒక పది మంది ఆడపిల్లలు ఉన్నారు కొంతమంది మగపిల్లలు ఉన్నారు అందరూ డాడీ 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 అని పిలుస్తున్నారు ఏంటి ఇంతమందికి ఈయన డాడీయా ఫస్ట్ డౌట్ నాది తర్వాత నేను ఈయనకు ఆశ్రమము తర్వాత ఆయన మా హస్బెండ్ కొన్ని వీడియోలు అవి చూపించారు చూస్తే ఏముంది అంటే మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమము స్టేషన్ గన్పూర్ జాఫర్గఢ్లో ఒక ఇల్లు ఆ ఇల్లు ఏంటి అనేది అనాథలకు ఒక ఇల్లు అది ఇలాంటి పిల్లలు ఇక్కడ పది మందే ఉన్నారు అక్కడ వందలల్లో ఉన్నారు వాళ్ళందరికీ ఈయన డాడీ ఎందుకు ఈయన డాడీ అయ్యారు అని ఆయన బ్యాక్గ్రౌండ్ మేము వీడియోల ద్వారా ఇంటర్వ్యూస్ ద్వారా చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆయన అనుకుంటే చాలా గొప్ప వ్యక్తి కావచ్చు సెల్ఫ్గా చాలా ఎదగచ్చు కానీ ఆయన అలా అనుకోలేదు ఆయన పిల్లలకు అనాథ పిల్లలకు అసలైన నీడి ఎవరు అని ఎంక్వైరీ చేశారంట అప్పుడు అర్థమైంది ప్రపంచంలో అనాథలు ఇంకా దుస్థితిలో ఉన్నారు నేను వాళ్ళకి తండ్రి కావాలి అని ఆయన ఒక్కరు తండ్రి కాలేదు సార్ ఆయన సతీమణి పుష్పమ్మ ఆవిడ కూడా ఆయనకు సహకరిస్తే ఆ ఇద్దరు వాళ్ళు వాళ్ళు అనుకుంటే వాళ్ళ లైఫ్ని ఎంతో గొప్పగా చేసుకోవచ్చు కానీ ఒక నిర్ణయానికి వచ్చి ఇలాంటి అనాథలకు మేము తల్లిదండ్రులు అవుతాము అని చెప్పి ఒక ఆశ్రమం ఏర్పరిచి దానికి ఏదో ఒక పేరు పెట్టకుండా మా ఇల్లు అని పేరు పెట్టి అంటే మా అని చదివినప్పుడు ప్రతి ఒక్కరు అందులో ఇంక్లూడ్ అవుతారు సో ఆ ఉద్దేశంతో మా ఇల్లు అని పేరు పెట్టి అక్కడ ఎటువంటి నిరాశ్రయాలు వచ్చినా ఎవరికి అన్నం లేదు బట్టలు లేవు షెల్టర్ లేదు మేము దిక్కు లేని వాళ్ళం అని వచ్చిన ప్రతి ఒక్కరికి అది ఇల్లు అవ్వాలన్న ఉద్దేశంతో టూ థౌజండ్ సిక్స్లో వాళ్ళు ఆ ఇల్లును స్థాపించారు సో మాకు టూ థౌజండ్ ఎయిటీన్లో మాకు పరిచయం అయ్యారు సార్ సో ఈ సార్ గురించి ఎంక్వైరీ చేయడము తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో ఆయన ఫిబ్రవరి ఎయిత్ అండ్ నైన్త్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అని ఒకటి పెట్టారు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అని పెట్టారు సో దానికి నన్ను రమ్మన్నారు నువ్వు మాట్లాడాలమ్మా ఆర్ఫన్ రైట్స్ నీకు లైఫ్ ఏంటో తెలుసు సో ఫస్ట్ టైము నేను ఈ ఆర్ఫన్ రైట్స్ అనే వర్డ్ వినడం జరిగింది మాట ఏంటి అసలు ఆర్ఫన్ అనేదే ఒక సింపతి ఆర్ఫన్ అనగానే ప్రతి ఒక్కరు వచ్చి చూసేది ఏదో ఇద్దాము ఏదో బట్టలు ఇద్దాము ఇంత అన్నం పెడదాము అని చూసేది అదే నాకు అలవాటైంది చిన్నప్పటి నుంచి మరి ఏంటి ఆర్ఫన్ రైట్స్ అనేది ఏంటి అసలు రైట్స్ అనేది ఆర్ఫన్స్కి వ్యర్థి ఏమంటారు వాళ్ళకు ఉన్నాయా అలాంటివి అనే దాని గురించి ఆలోచించాం సో అక్కడ ఆ రోజు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఎయిట్ కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చారు అన్ని ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చారు అలాగే వాళ్ళతో పాటు నాలుగు వేల మంది అనాథ పిల్లలు రెడ్ కలర్ టీషర్ట్స్ వేసుకొని కూర్చొని ఉన్నారన్నమాట ఐ రియలైజ్డ్ ఐ బిలాంగ్ టు దిస్ వరల్డ్ నేను చెందాల్సింది ఇక్కడ అక్కడ కాదు ఈ గ్యాప్లో నేను ఈ టూ థౌజండ్ సెవెంటీన్ వరకు నేను ఓపెన్ డిగ్రీ చేయడము ఎంఏ లిటరేచర్ చేయడము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం బిఎడ్ ఉస్మానియా నుంచి కంప్లీట్ చేశాను తర్వాత ఎంఎడ్ సీట్ తీసుకున్నాను అలాగే బ్రిటిష్ కౌన్సిల్ నుంచి నేను సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా అండ్ ఏమంటారు ప్రొఫెషనల్ ట్రైనర్గా నేను సర్టిఫికేట్స్ తీసుకున్నాను సో ఇవన్నీ కూడా వచ్చాయి ఇవన్నీ వచ్చి నేను ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో అకాడమిక్ కోఆర్డినేటర్గా జాయిన్ అయ్యాను ఫార్టీ థౌజండ్ డ్రా చేస్తున్నాను ఎవ్రీథింగ్ వాజ్ వెల్ కంప్లీట్గా నేను కార్పొరేట్ దాంట్లోకి వెళ్ళిపోయాను అనమాట సో ఒక ఒక అకాడమిక్ కోఆర్డినేటర్ పొజిషన్ నుంచి ఒక హెడ్మిస్ట్రెస్ నుంచి ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి ఒక ప్రిన్సిపల్ అవ్వాలి అన్న ధ్యేయంతో పనిచేస్తూ ఉండేదాన్ని అంత హార్డ్ వర్క్ చేశాను కూడా సో అలాంటిది సడన్గా ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇలా నాలుగు వేల మంది పిల్లలు అక్కడ అమ్మ నాన్న లేకపోయినా అక్కడ కూర్చొని వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పేది వింటున్నారు స్టేజ్ మీదకెక్కి నేను అనాథని నాకు ఈ హక్కు లేదు అని చెప్పారు ఏంటి హక్కులు అని చూసి ఏంటి అని తెలుసుకోవడానికి మేము ఇన్నారెడ్డి సార్ని కలిసినప్పుడు కొన్ని మెటీరియల్ మాకు ఇచ్చారన్నమాట ఇది చదవమ్మానికి అర్థమవుతుంది ఇది నీ స్ట్రగులే లైఫ్లో నువ్వు పడ్డ స్ట్రగులే కానీ నీకు ఎలా వెళ్ళాలి అని దారి తెలియకపోవచ్చు నువ్వు ఈ మెటీరియల్ చదువు అని చెప్పారు చదివాం సార్ నాకు అర్థమైన కొంచెంలో ఆ రోజులో అర్థమైన కొంచెంలో ఏంటి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో అనాథ అనే పదం లేదు ఎందుకు లేదు అది ఫస్ట్ క్వశ్చన్ ఆయన ఎంతో ముందు చూపుతో ఎంతో ముందు చూపుతో ఎంతో డెడికేషన్ కావాలి అంత పెద్ద రాజ్యాంగం రాశారు అని అంటే అంటే తరతరాలకు భారతదేశం ఉన్నంత కాలము భారతదేశం ఒక తాటిలో నడవాలి అని ఆయన ఎంతో ఇదితో రాశారు దానికి ఎంతో డెడికేషన్ రా కావాలి ఎంతో డిటర్మినేషన్ కావాలి ఎంతో హ్యూమానిటీ పర్స్పెక్టివ్ కావాలి ఆయన అంత ఇదిగా రాసిన వ్యక్తి ఐదేళ్లకి తను తల్లిని కోల్పోయాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను స్వతహాగా అనాథ అయ్యి అందరు అంటరాని వాళ్ళ గురించి బిలో పవర్టీ లైన్ వాళ్ళ గురించి ఈ క్యాస్ట్ ట్రైబ్స్ వీళ్ళందరి గురించి ఆలోచించి రాసిన వ్యక్తి ఎందుకు అనాథలు మర్చిపోయాడు ఇప్పుడు సార్ లేటెస్ట్గా టూ థౌజండ్ సెవెంటీన్ యూనిస్ యూనిసెఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారము నాలుగు కోట్ల మంది అనాథలు ఇండియాలో ఉన్నారు అప్పటి నుంచి నెంబర్ పెరుగుతుంది ఎన్నో న్యాచురల్ కెలామిటీస్ వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతం కరోనాలో ఉన్నాము ఈ కరోనాలో ఎంతమంది తల్లిదండ్రులు చనిపోయారో ఎంతమంది అనాథలు అయ్యారో ఇంకా అది దానికి కరెక్ట్ నెంబర్ కూడా లేదు మేము ప్రస్తుతానికి నాలుగు కోట్ల మంది అంటున్నాము మరి ఈ నాలుగు కోట్ల మంది భవిష్యత్తు ఎందుకు ఎవరు రాయలేకపోయారు ఎందుకు ఎవరు అసలు వాళ్ళ తలనాత మార్చలేకపోయారు ఎందుకు వాళ్ళని అభాగ్యులుగా వదిలేశారు ఇవన్నీ మా ప్రశ్నలు ఇలా మేము స్టడీ చేస్తున్న దాంట్లో చూసుకుంటూ వస్తే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ప్రియంబుల్లో చూస్తే ఈక్వాలిటీ టు ఎవ్రీ ఇండియన్ సిటిజన్ ఫార్ స్టేటస్ అండ్ ఎవ్రీ అదర్ థింగ్ అలాగే డిగ్నిటీ టు ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ఇండియన్ కంట్రీ డిగ్నిటీ టు ఎవ్రీ ఇండియన్ సిటిజన్ క్లియర్గా ప్రియంబుల్లో మెన్షన్ చేశారు ఏది సార్ మాకు ఈక్వాలిటీ మమ్మల్ని ఎవరు ఈక్వల్గా చూస్తున్నారు లేదు డిగ్నిటీ అన్నారు రెస్పెక్ట్ అన్నారు ఆ ప్రియంబుల్లో మెన్షన్ చేసిన వర్డ్స్ ఇవి ఏది మాకు డిగ్నిటీ మేము ఇంకా అదే సింపతితో ఒకరేసిన అన్నం తింటున్నాము ఒక రేసిన వాళ్ళకి వద్దు అది వద్దు అని విడిచేసిన బట్టలు కట్టుకుంటున్నాము మాకు చదువుకోవడానికి అవకాశాలు లేవు ఉద్యోగాలకు అవకాశాలు లేవు మా కాళ్ళ మీద మేము నిలబడ్డానికి అవకాశం లేదు ఎవరో కొంతమంది మానవతామూర్తులు వాళ్ళ సహృదయంతో ఒక ఆర్ఫనేజ్ పెట్టి ఆశ్రమం పెట్టి నడుపుతున్నారు వాళ్ళు ఎంతకాలం వాళ్ళు సొంతంగా కొన్ని నలుగురిని అడుక్కొని తీసుకొచ్చి ఎంతకాలం అని పోషిస్తారు సార్ ఎందుకు నా ఫస్ట్ క్వశ్చన్ మీడియా మీడియా ద్వారా ఎంతో మందికి మంచి జరిగింది సార్ అందుకే నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను నా ఫస్ట్ క్వశ్చన్ ఇంత అభాగ్యులుగా బతుకుతున్న అనాథలకు ఎందుకు స్టేట్ పేరెంట్ అవ్వలేకపోయింది ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు మరి మాకు దేవుడు ఎవరు సార్ స్టేటే కదా మాకు అమ్మ నాన్న లేరు మమ్మల్ని ఆదరించి హక్కును చేర్చుకునే వాళ్ళు లేరు ఎందుకు స్టేట్ మాకు అమ్మ నాన్న కాలేకపోయింది ఎందుకు వాళ్ళు మేము ఉన్నామమ్మా మీరు చదువుకోండి అమ్మా మీరు ఎదగండమ్మా ఈ నాలుగు కోట్ల మంది అనాథలు ఏం చేస్తున్నారో తెలుసా సార్ నాకంటే ఒక నీర్జాకు ఒక హస్బెండ్ దొరికాడు ఒక మంచిదారి వెళ్ళామో అనుకోవచ్చు కానీ మిగతా నాలుగు కోట్ల మంది అనాథలు సెక్స్ వర్కర్స్ అవుతున్నారు ట్రాఫికింగ్కి గురవుతున్నారు డ్రగ్స్కి ఇది అవుతున్నారు ఎవడో క్రైమ్ చేస్తే ఎవరిని పట్టుకోవాలో తెలియక రోడ్డు మీద పడున్న వాటికెళ్ళి పడేస్తున్నారు అంటే మీరు అన్నట్లుగా స్టేట్ పాయింట్ కానీ గవర్నమెంట్ తీసుకుంది కదమ్మా సార్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది వీళ్ళు జువెనైల్ యాక్ట్ జేజే యాక్ట్ అని ఒకటి పెట్టారు సార్ ఈ యాక్ట్ ప్రకారము చైల్డ్ మీన్స్ బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి స్టేట్ అబ్జర్వేషన్ హోమ్స్ ఉన్నాయి ఓన్లీ గవర్నమెంట్ పెట్టింది ఒకటే స్టేట్ అబ్జర్వేషన్ హోమ్స్ లేదా ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే వాళ్ళ ఫేట్ మారిపోయింది వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు స్టేట్ అబ్జర్వేషన్ హోమ్స్ ఉన్నాయి అందులో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే చైల్డ్ మీన్స్ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ వాట్ అబౌట్ ద పర్సన్ హూ ఇస్ అబౌవ్ ఎయిటీన్ వాడు ఆర్ఫనే కదా ఎయిటీన్ తర్వాత ఆర్ఫన్ ఆర్ఫనే కదా దిక్కులేని వాళ్ళే కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే ఇంకొకటి ఏం చేశారంటే ఈ ఆశ్రమాలని ఆర్ఫనేజెస్ని ఆర్ఫన్స్ని జేజే యాక్ట్ చైల్డ్లో మెన్షన్ చేసి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ది లా అని ఒకటి పెట్టారు చైల్డ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ది లా చైల్డ్ మీన్స్ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ది లా అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ది లా అంటే డెఫినెట్గా క్రిమినల్ ఇదికి సంబంధించింది ఒక ఆర్ఫన్ని తీసుకెళ్ళి మీరు క్రిమినల్ అని ఎలా అంటారు ఏం హక్కు ఉంది మీకు క్రిమినల్ అనడానికి అంటే ఈ ప్రభుత్వానికి కానీ సొసైటీకి కానీ ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉంది అది ఏంటి అంటే పిల్లలు పుట్టారు అంటే అనాథలు అయ్యారు అంటే ఒకటే ఒక రీజను తల్లిదండ్రులకి నేను ఇలాంటి వర్డ్స్ యూస్ చేయొచ్చు చేయకూడదు నాకు తెలుసు సార్ తల్లిదండ్రులకి ఆ ప్రేమ అని బలుపు ఒక్కటి ఎక్కువయ్యి వాళ్ళు ఏదో కని వదిలేశారు అందుకే వీళ్ళు అనాథలు అయ్యారు ఆ ఒక్కటే ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఆ ఒక్క ఇదితో ఉన్నారు లేదు సార్ అనాథలు ఎందుకు అవుతారు ఆ తల్లిదండ్రులు ఏ పరిస్థితిలోనో వదిలేసి ఉంటారు సరే అదొక రీజన్ అనుకుందాము మరి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళు ఏదో పరిస్థితుల వల్ల జైలుకెళ్ళి ఆ పిల్లలు అనాథలు అయి ఉండొచ్చు అదే తల్లిదండ్రులు వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగాలేక వాళ్ళు చనిపోయి ఆ పిల్లలు అనాథలు అయి ఉండొచ్చు ఇలాంటి ఒక భూకంపమే వచ్చింది సార్ ఇప్పుడు మన గుజరాత్లో భూకంపం వచ్చింది అక్కడ గుజరాత్ వరకు కరోనా ఉంది ప్రస్తుత పరిస్థితి కరోనా ఉంది ఎంతోమంది తల్లిదండ్రులు చనిపోతున్నారు మరి ఆ పిల్లలందరూ అనాథలే కదా సార్ మరి వీళ్ళని ఎవరు ఆదుకోవాలి ఎందుకు అదే కేటగిరీలో చూసి వీళ్ళందరిని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈజ్ ఇట్ బికాజ్ ఆర్ఫన్ హ్యాజ్ నో ఐడెంటిటీ ఈజ్ ఇట్ బికాజ్ దేర్ ఈజ్ నో ఐడెంటిటీ హీ హ్యాజ్ నో పవర్ టు ఓట్ ఈజ్ ఇట్ బికాజ్ హీ కెనాట్ బీ ఏ ఓటర్ ఎనీ టైమ్ అది నా క్వశ్చన్ మాకు ఓట హక్కు నాకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా నాకు ఓటర్ ఐడి కార్డు దొరకలేదు సో అలా ఇలా చూసుకుంటూ పోతే మాకు ఓటర్ ఐడి లేదు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు రేషన్ కార్డు తీసుకొని రండమ్మా అంటారు ఎక్కడికన్నా వెళ్తే ఏది సార్ రేషన్ కార్డు అంటే ఎవరికి ఇస్తారు ఒక ఫ్యామిలీకి ఇస్తారు మరి మా ఫ్యామిలీ ఏది అప్పుడు మాకు గవర్నమెంట్ ఏం ఇప్పుడు ఇప్పుడు మా ఇల్లు దాంట్లోనే సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అసలు ఎందుకు ఈ ఆర్ఫన్ రైట్స్ అనేది స్టార్ట్ అయింది అంటే ఇన్నారెడ్డి సారు అప్పుడు ఆయన టూ థౌజండ్ సిక్స్లో స్టార్ట్ చేసినప్పుడు పిల్లలందరినీ అక్కడ చేసుకోవడము వాళ్ళందరినీ స్కూల్స్లో జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఇస్ హూ ఇస్ దిస్ చైల్డ్ ఈమె తల్లిదండ్రులు ఎవరు క్యాస్ట్ ఏంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా రేషన్ కార్డు ఉందా ఇవన్నీ అడిగేవారంట క్వశ్చన్స్ సో ఆయనకు తెలిసినంత వరకు ఆయనకు చాతనైనంత వరకు ఆల్మోస్ట్ అతని దగ్గర ఉన్న పిల్లలందరికీ తనే తండ్రిగా ఉండి తన ఇల్లు అడ్రస్ ఇచ్చి తన ఇంటి పేరే ఇచ్చి ఏదో గొప్ప వ్యక్తుల డేట్ ఆఫ్ బర్త్స్ పెట్టి ఇచ్చి ఏదో ఒక ఐడి ప్రూఫ్ క్రియేట్ చేశారు దే దట్ ఈస్ వేర్ హీ స్టార్టెడ్ థింకింగ్ మాట అరే నా దగ్గర ఉన్న పిల్లలు ఓకే మరి బయట ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి అన్ని ఆర్ఫనేజెస్ ఇలా చేయగలవా ఇలా ఐడెంటిటీ లేని పిల్లలకి ఐడెంటిటీ ఇవ్వాలి అని తను ఆలోచించారు దేర్ ఇన్ టూ థౌజండ్ సిక్స్ ఆయన ఆలోచనతో ఎంతో రీసెర్చ్ చేసి అప్పుడు అక్కడ ఉన్న పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు ఇన్ టూ థౌజండ్ టెన్ ఫోర్స్ అనే సంస్థను స్థాపించారు ఫోర్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ఆ రోజు నుంచి కూడా ఆయన చేసిన రీసెర్చ్నంతా ఒక మెటీరియల్గా చేసుకొని రిప్రజెంటేషన్ లెటర్స్ తీసుకొని పిల్లలందరూ అప్పుడు టెన్త్ ఇంటర్ ట్వెల్త్ చదువుతున్న పిల్లలందరూ కూడా ఢిల్లీలో వెళ్ళి టూ అండ్ హాఫ్ మంత్స్ ఫుడ్ లేదు స్టే లేదు రకరకాల కష్టాలు పడి ప్రతి ఒక్క ఎంపీ డోర్ కొట్టి సార్ ఇది మా పరిస్థితి తీసుకోండి సార్ మా అని రిప్రజెంటేషన్ లెటర్స్ ఇవ్వడం జరిగింది తీసుకున్నారు సార్ చాలామంది తీసుకున్నారు బట్ నోబడి అట్టర్డ్ ఏ వర్డ్ అబౌట్ ఇట్ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము అక్కడి నుంచి తర్వాత అక్కడితో ఆగిపోలేదు అక్కడి నుంచి హర్యానా నాగ్పూర్ గుజరాత్ తమిళనాడు కేరళ అన్ని స్టేట్స్కి వెళ్ళాము మేము వెళ్ళి ఎక్కడెక్కడ ఎన్జిఓస్ ఉన్నాయో వాళ్ళందరినీ మీట్ అయ్యాము అందరి పరిస్థితి ఇలాగే ఉందా ఐడెంటిటీ అనేది లేదు ఒక ఆర్ఫన్కి ఐడెంటిటీ లేదు ఇది క్వశ్చన్ ఇది ఆన్సర్ అదే సొల్యూషన్ కూడా సో వెళ్ళాము ప్రతి ఒక్క ఎన్జిఓని మేము కలిసాము సో అందరి దగ్గర నుంచి మాకు వచ్చిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ ఒక మెటీరియల్ ప్రిపేర్ చేసుకున్నాము సో ఇలా తెలంగాణకు వచ్చాక ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కలవడం జరిగింది సో ఎవరో కొంతమంది రియాక్ట్ అయ్యి ఏం చేశారు అంటే ప్రైవేట్ బిల్స్ వేశారు ఇది ఇప్పుడు కాదు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి కూడా కొంతమంది ఆలోచించడము ప్రైవేట్ బిల్స్ ఇంత ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది ప్రైవేట్ బిల్స్ మాట అనాథలకి హక్కులు ఉండాలి అని అని చెప్పి సో ఈ ప్రైవేట్ బిల్స్ వేసిన దాని గురించి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు ఎవరు దాని గురించి ఒక సమాధానం ఇచ్చింది లేదు సో మేము టూ థౌజండ్ ట్వంటీలో ఏదైతే ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నామో అప్పుడు వేరే కంట్రీస్ అసలు వేరే కంట్రీ వాళ్ళు అనాథల కోసం ఏం చేస్తున్నారు ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు వాళ్ళను వాళ్ళు స్టేట్ పేరెంట్గా ఉండి చూసుకుంటుందా లేదా అని ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి అప్పుడు మేము మాట్లాడుకోవడం జరిగింది చూస్తే యుఎస్లో సార్ ఒక ఆర్ఫన్ అనేవాడు ఉంటే వాడు పొద్దున్నే లేచి పళ్ళు దోముకునే బ్రష్ నుంచి నైట్ కప్పుకునే బెడ్షీట్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ బై గవర్నమెంట్ అంటే వాళ్ళు క్లియర్గా రాసుకోవచ్చు స్టేట్ ఈజ్ మై పేరెంట్ అని వై ఆర్ వి నాట్ డూయింగ్ దాట్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ తెలంగాణ అంటాం ఇంకా మేము ఒక అమ్మ పేరు కోసం నాన్న పేరు కోసం ఒక ఒక క్యాస్ట్ కోసము ఇంకా మేము ఒక డేట్ ఆఫ్ బర్త్ రాసుకోవడం కోసం ఎవరో డేట్ ఆఫ్ బర్త్ల మీదను ఎవరో తల్లిదండ్రుల మీద ఎందుకు మేము ఆధారపడాల్సి వస్తుంది సో ఈ ప్రైవేట్ బిల్స్కి ఎప్పుడూ ఆన్సర్ దొరకలేదు సో టూ థౌజండ్ ట్వంటీలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అయిపోయాక మళ్ళీ ఢిల్లీ వెళ్ళాము ఢిల్లీ వెళ్ళి అక్కడ మళ్ళీ ప్రతి ఒక్క ఎంపీని కలిసాము పిఎంఓ వరకు కూడా వెళ్ళాము మా లెటర్స్ రిప్రజెంటేషన్స్ సబ్మిట్ చేశాము ఎవ్వరూ సమాధానం చెప్పలేదు అక్కడి నుంచి వచ్చాక మన ఎక్స్ఎంపి వినోద్ కుమార్ సార్ ఉన్నారు కదా సార్ సార్ కూడా ఒక ప్రైవేట్ బిల్ వేశారు ఆర్ఫన్ అనే వర్డ్ని డిఫైన్ చేయండి ఆర్ఫన్ అనే వర్డ్ డిఫైన్ చేయండి డెఫినేషన్ ఇవ్వండి క్యాటగరైజ్ చేయండి వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్స్ ఇవ్వండి అని అడగడం జరిగింది దానికి సమాధానం రాలేదు తర్వాత కరోనా రావడము మా మేము దీని గురించి వెనక్కి వెళ్ళడము రీసెంట్గా మొన్న ఫిబ్రవరిలో టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫిబ్రవరిలో థర్టీన్త్ రోజు మేము అందరము లేదు దీనికి సొల్యూషన్ ఇది కాదు అని చెప్పి మళ్ళీ మాకు తెలిసిన ఎడ్యుకేషనిస్ట్ సైంటిస్టులు జడ్జెస్ లా పర్సనాలిటీస్ వీళ్ళందరినీ కలవడం జరిగింది వాళ్ళందరిని ఒక దగ్గర గ్యాదర్ చేస్తే మాకు వచ్చిన సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఒక డ్రాఫ్ట్ రెడీ చేసుకుందాము మళ్ళీ అది పట్టుకొని తిరుగుదాము కూర్చున్నాము అలా మేము ప్రతి ఒక్క జడ్జిని హైకోర్టు జడ్జిని వీళ్ళని కలిసి జస్టిస్ చంద్రకుమార్ సార్ అని జడ్జి ప్రసాద్ రాజ్ సార్ అని వీళ్ళందరినీ మేము కలవడం జరిగింది కలిసి ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసుకున్నాము అది ఇద్దాము అనుకునే లోపు మళ్ళీ కరోనా ఇది స్టార్ట్ అయింది సో ఇక్కడ ఏమవుతుందని ఇక్కడ ఇలా ప్రతిదానికి ఒక బ్రేక్ అనేది పడింది సార్ మళ్ళీ మేము రివ్యూ చేసుకుంటూ చూస్తే మేము కలిసిన ఇంతమంది పర్సనాలిటీస్కి ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి అసలు ఈ ఆర్ఫన్ రైట్స్ అంటే ఏంటో తెలియదు అవునా మేము చెప్తే కూడా కాన్స్టిట్యూషన్లో మాకంటూ ఒక డెఫినేషన్ లేదు అని అంటే అవునా అని అడుగుతున్నారన్నమాట అంటే ఎవరికి దాని గురించి అవగాహన లేదు సో రైట్ నో మేము టేకప్ చేసింది ఏంటి అంటే సొసైటీలో మేము ఏంటి అని చెప్పాలి ఆర్ఫన్ అనేవాడు మీ చుట్టుపక్కలే మీతో పాటే బతుకుతున్నారు వాళ్ళకి ఐడెంటిటీ లేదు ఒక ఏమంటారు ఒక డెఫినేషన్ లేదు ఒక కేటగిరీ లేదు ఒక రిజర్వేషన్ లేదు ఇందులో భాగంగా మేము సిడబ్ల్యూసి వాళ్ళకి ఆర్టీఐ వేశాము రీసెంట్గా మాకు దానికి రిప్లై కూడా వచ్చింది అందులో మళ్ళీ సేమ్ మిస్టేక్ ఆర్ఫన్ ఈజ్ చైల్డ్ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండర్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ది లా ఏంటి మళ్ళీ చూస్తే మళ్ళీ మమ్మల్ని జేజే యాక్ట్ కింద ఎందుకు చూస్తున్నారు విఆర్ నాట్ క్రిమినల్స్ ఏం తప్పు చేసామని మేము క్రిమినల్స్ అవుతాము ఎందుకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద లా అని వర్డ్ యూజ్ చేస్తున్నారు అండ్ ఎలాగూ ఆర్ఫెన్స్కి ఎవరో దయదలిచి ఆర్ఫనేజెస్ పెట్టి ఎయిటీన్ ఇయర్స్ వరకు చూసుకుంటున్నారు మరి వాడు బయటికి వెళ్ళాక ఏం చేయాలి ఎలా బతకాలి ఎందుకు ఈ ఆన్సర్స్ ఈ క్వశ్చన్స్ ఎప్పుడు ఎవరికి తట్టలేదు ఎన్నెన్నో గొప్ప గొప్ప గవర్నమెంట్స్ వచ్చాయి సార్ ఒక్కొక్క గవర్నమెంట్ సిక్స్టీ ఇయర్స్ పాలించిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఈ వీళ్ళ ఇంతమంది ఇంత గొప్ప వ్యక్తులు ఉన్న ఈ భారతదేశంలో మరి వాళ్ళతో పాటు వాళ్ళ పక్కనే వాళ్ళ కారు వెళ్తుంటే అడుక్కోవడానికి వచ్చిన ఆర్ఫన్ గురించి ఎందుకు ఆలోచించలేకపోయారు ఇప్పుడు అడిగేది ఒకటే మాకు మీరు ఆస్తులు ఇవ్వకండి గొప్ప గొప్ప బెనిఫిట్స్ ఇవ్వకండి మాకు కావాల్సింది ఐడెంటిటీ దానికి మేము మేము చిన్నప్పటి నుంచి ఆర్ఫన్ అన్నప్పుడల్లా మాకు సింపతీనే దొరికింది ఫస్ట్ మాకు ఆ ఆర్ఫన్ అనే వర్డ్ని తీసి పక్కకు పెట్టేసేయండి మరి ఏం పెట్టాలి అనే దాన్ని కూడా మేము వర్కౌట్ చేసాము దానికే మేము సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అది కూడా ఎందుకు వచ్చిందో చెప్తాను సార్ ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు సొసైటీ మీద బతకాలి సొసైటీతో బతకాలి సొసైటీ వల్ల బతకాలి సో ఆ బతికే క్రమంలో మనిషికి ఏం కావాలి ఒక గుర్తింపు ఐడెంటిటీ లవ్ అండ్ ఎఫెక్షన్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఏవో కొన్ని సొసైటీ ఇచ్చే రిజర్వేషన్స్ ఇవన్నీ కావాలి సో ఈ విషయంలో మా పుట్టుక దగ్గర నుంచి మేము ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ వస్తూనే ఉన్నాము ఆర్ఫన్ అనేవాడు లవ్ అండ్ ఎఫెక్షన్ లేదు ఎందుకంటే స్టేట్ ఈజ్ నాట్ ద పేరెంట్ నోబడి ఈజ్ ద పేరెంట్ టు హిమ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ లేదు అసలు లవ్ అండ్ ఎఫెక్షన్ లేని చోట కేర్ అండ్ ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అందుకే ఒక అనాథ ఒక దొంగ అవుతున్నాడు ఒక అనాథ అన్నెసరీగా జైలుకెళ్తున్నాడు ఒక అనాథ ఒక సెక్స్ వర్కర్ అవుతున్నారు బికాస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ మాకు లేదు అండ్ అసలు లేని విషయము ఐడెంటిటీ గుర్తింపు లేకనే ఇంకా భారతదేశంలో నాలుగు కోట్ల మంది అనాథులు ప్లస్ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు సో ఇలా మేము సొసైటీలో మొదటి నుంచి ఈ ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మమ్మల్ని మేము సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్గా పిలవదలుచుకుంటున్నాం సో ఇలాంటివి ఎప్పుడు గవర్నమెంట్ చేయలేదా అంటే చేశారు సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ట్రాన్స్ జెండర్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆఫ్టర్ లాట్ ఆఫ్ అమెండ్మెంట్స్ టూ థౌజండ్ నైన్టీన్లో రిలీజ్ చేశారు సో ఈ ట్రాన్స్ జెండర్ యాక్ట్లో వాళ్ళకి వెరీ క్లియర్గా క్యాస్ట్కి వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా కానీ నువ్వు ట్రాన్స్జెండర్ అయితే నీకు ఇంత రిజర్వేషన్ ఇస్తున్నాను నువ్వు ఆ బెనిఫిట్స్ ఎంజాయ్ చేయి వెరీ క్లియర్ దట్స్ అ గ్రేట్ థింగ్ సార్ ఐ అప్రిషియేట్ దాట్ మళ్ళీ డిసేబుల్డ్ పర్సన్ యాక్ట్ ఒకటి వచ్చారు అందులో నువ్వు ఏ క్యాస్ట్ అయినా కానీ నీకు ఫార్టీ పర్సెంట్ డిసేబిలిటీ ఉంటే నువ్వు ఈ రిజర్వేషన్స్ పొందొచ్చు ఈ సోషల్ బెనిఫిట్స్ పొందొచ్చు అంటే ఈ సోషల్ బెనిఫిట్స్ కానీ రిజర్వేషన్స్ కానీ ఇచ్చేది మూడే విషయాలు ఒకటి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఎంపవర్మెంట్ ఈ మూడిట్లో వాళ్ళకి ఇచ్చారు అండ్ కోర్స్ సోషల్ బెనిఫిట్స్ లైక్ రైల్వే అని హెల్త్ అని ఇవన్నీ ఉంటాయి సో ఈ డిసేబుల్డ్ వాళ్ళకి ఏం చేశారు అంటే ఒక క్యాటగరైజేషన్ చేశారన్నమాట ఎలా ఆర్తో డిజేబిలిటీ డెఫెండ్ ఎమ్ డిసెబిలిటీ అండ్ అదర్ డిసేబిలిటీస్ ఫార్టీ పర్సెంట్ నువ్వు ఈ డిసెబిలిటీ ఉంటే యూ అండర్ ఎ డిసేబుల్డ్ పర్సన్ యూ కెన్ ఎంజాయ్ దీస్ రిజర్వేషన్స్ యూ కెన్ ఎంజాయ్ అవైల్ దీస్ సోషల్ బెనిఫిట్స్ అని ఇచ్చారు దట్స్ అ గ్రేట్ థింగ్ అలా యు ఆర్ ఏ సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అంటే ఎవరు అమ్మ నాన్న లేరు ఒక అమ్మ ఉండి ఒక నాన్న లేరు అమ్మ నాన్న ఉన్నా చూసుకునే స్థితిలో లేరు ఇలా ఎందుకు క్యాటగరైజ్ చేయలేదు చేసి మేము అడుగుతున్నది జస్ట్ రిజర్వేషన్ రిజర్వేషన్ ఇవ్వండి ఎక్కువ కూడా అడగలేదు సార్ మేము రాసుకున్న డ్రాఫ్ట్లు జస్ట్ ఫైవ్ పర్సెంట్ అడిగి అందులో మాకు చదువుకోవడానికి అవకాశాలు ఇవ్వండి మీరు ఎలా అయితే ఒక ఒక సీట్స్ ఉన్నాయి ఇలా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ సీట్స్ ఉన్నాయని రిలీజ్ చేస్తారు అందులో ఏం చేస్తారు ఎస్సీ వాళ్ళకి బీసీ వాళ్ళకి ఇన్ని ఎస్టీ వాళ్ళకి ఇన్ని ఈ కోటాకి ఇన్ని ఈ కోటాకి ఇన్ని అని ఇస్తారు అలా అక్కడ మేము ఎందుకు యాడ్ కాలేదు మేము ఏ దేని కింద వస్తాము ఎస్సీ కింద వస్తామా ఎస్టీ కింద వస్తామా బీసీ కింద వస్తామా అదర్ కేటగిరీస్ కింద వస్తామా ఎందులో లేము మేము ఎందుకంటే మాకు ఐడెంటిటీ లేదు కాబట్టి మాకు చదువుకునే ఛాన్స్ లేదు మళ్ళీ బ్యాక్ టు కాన్స్టిట్యూషన్ వెళ్తే ఆర్టికల్ ఫార్టీ వన్లో రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అని ఇచ్చారు మేము ఆర్టికల్ పట్టుకొని మేము ఆ రైట్ పట్టుకొని వెళ్ళి సార్ మాకు సీట్ ఇవ్వండి అంటే హూ ఆర్ యూ అని అడుగుతున్నారు నువ్వు ఎవరన్నా నీకు సీట్ ఇవ్వాలి ఇది సార్ ఫైనల్ డిమాండ్ చెప్పండి అసలు ఫైనల్ డిమాండ్ అంటే నేను అదే సార్ ఎలా అయితే మీరు ఒక ట్రాన్స్జెండర్ యాక్ట్ జీవో ఇవ్వలేదు యాక్ట్ ఇచ్చారో ఎలా అయితే డిజేబుల్డ్ పర్సన్కి ఒక యాక్ట్ ఇచ్చారో నైన్టీన్ ఫిఫ్టీలో ఎస్సీ ఎస్టీ అని కేటగిరైజ్ చేశారు నైన్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్లో బీసీ వాళ్ళని కేటగిరైజ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేశారు వాళ్ళ కేటగిరీ బీసీ వాళ్ళని ఏబిసిడి అని చేశారు లేటెస్ట్గా టూ థౌజండ్ నైన్టీన్లో ఈబీసీ అనే ఒక క్యాటగిరీ కూడా పెట్టారు ఇలా సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఒక క్యాటగిరీ చేయండి అంటే మీరు అనుకున్న డిమాండ్ నెరవేరుతుందని మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ ఎలా ఉంది అని అంటే కొన్ని జివోస్ వచ్చాయి రాజశేఖర్ రెడ్డి సార్ హయాంలో కొన్ని జివోస్ ఇచ్చారన్నమాట జీవో నెంబర్ థర్టీ ఫోర్ అందులో ఏం చేశారంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇవి ఆర్ఫన్స్కి కూడా చెందుతాయి సో ఆఫ్టర్ స్కూలింగ్ వాళ్ళు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అవైల్ చేసుకోవచ్చు అండ్ దట్టు ఇన్ ప్రొఫెషనల్ కోర్సెస్ అని ఇచ్చారు కానీ అందులో ఆర్ఫన్ అనే వర్డ్ ఆర్ఫన్ అనే వాళ్ళు ఎవరు అని డిఫైన్ చేయలేదు ఆర్ఫన్ అనగానే అందరూ ఆలోచించేది యూజువల్లీ ఈ బెగ్గింగ్ వాళ్ళు కూడా వస్తారు ఈ ఎస్టిట్యూట్స్ కూడా వస్తారు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కూడా వస్తారు ఇట్లా రోడ్డు మీద ఆడుకునే పిల్లలు వీళ్ళందరినీ కల్పిస్తుంటారు అనమాట కానీ వాళ్ళందరికీ చాలా వరకు పేరెంట్స్ ఉన్నారు వాళ్ళకు ఒక సపోర్ట్ ఉంది మాకు కావాల్సింది ఏంటి అంటే ఆర్ఫన్ అనేవాడిని కరెక్ట్గా డిఫైన్ చేయండి అంటే ఫస్ట్ కేటగిరీలో తీసుకుంటే అమ్మ నాన్న ఎవరో తెలీదు బయలాజికల్ పేరెంట్ ఎవరో తెలీదు అసలు ఏ ఆధారం లేదు వాళ్ళని ఒక కేటగిరీ చేయండి ఒక అమ్మనో నాన్ననో ఉన్నారు వాళ్ళకి ఏ ఆధారం లేదు వాళ్ళని ఒక కేటగిరీ చేయండి డివైడ్ చేయండి డివైడ్ చేసి మాకు సరిపడా రిజర్వేషన్ ఇవ్వండి మీరు ఏవైతే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ మెన్షన్ చేసి రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు ఇది రైట్ టు అది అని మెన్షన్ చేశారు ఎంప్లాయ్మెంట్ అని ఆర్టికల్ నెంబర్ ఆర్టికల్స్ త్రీ థర్టీ టూ త్రీ ఫార్టీ టూ ఏం చేశారు ఎస్టీ ఎస్సీ బీసీ ఇంకా అదర్ కేటగిరీస్ వాళ్ళందరికీ కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ అని ఒకటి మెన్షన్ చేశారు మరి అది అందులో ఆ మెన్షన్ చేసిన లిస్టులో మేము లేము ఒక మహిళా కోటా ఉంది ఒక ఎక్స్ఎమ్ ఒక ఎక్స్ సర్వీస్మెన్ కోట ఉంది ఒక స్పోర్ట్స్ కోటా ఉంది ఆఖరికి ఐఏఎస్ల గురించి కూడా ఒక కోటా రిలీజ్ చేశారు మరి మేము ఎందుకు లేము మమ్మల్ని కూడా క్యాటగరైజ్ చేయండి మమ్మల్ని సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్గా పిలిచి ఒక డెఫినేషన్ ఇచ్చి క్యాటగిరైజేషన్ చేసి మాకు రిజర్వేషన్ ఇవ్వండి మీరు అనుకున్న ఉద్యమానికి ఒక నీరజ ఒక ఇన్నారెడ్డి గారు సహకారంతో సార్ ఒకప్పుడు ఒక ఇన్నారెడ్డి సారే ఒక్క ఇన్నారెడ్డి సారే ఆ ఇన్నారెడ్డి సార్కి పిల్లలు ఎదిగారు ఇప్పుడు మేము అందరం చదువుకున్నాం ఇప్పుడు ఇన్నారెడ్డి సార్ దగ్గర ఉన్న పిల్లలందరూ డబల్ పిహెచ్డీ చేసిన అమ్మాయిలు నన్నే తీసుకోండి చదువుకున్నాను మేము ఫస్ట్ ఒక ఎయిట్ మెంబర్స్ గ్రూప్తోటే స్టార్ట్ చేసాము మేము పిలుపునిచ్చినప్పుడు మాకు సహకరించడానికి ఎంతో మంది లా పర్సనాలిటీస్ బాగా హైలీ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్స్ మంచి సైంటిస్టులు వీళ్ళందరూ వచ్చారు మాకు సహకరించడానికి ఇది సరిపోదా సార్ మా జెన్యున్ రీజన్ అని చెప్పడానికి మేము ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం అదే చాలామందికి ఈ విషయం గురించి తెలియదు ఇలాంటి ఒక సమస్య సొసైటీలో ఉంది అని తెలీదు అందుకే మేము మీడియా ద్వారా మాకు తోచిన పద్ధతులలో ఫేస్బుక్ల ద్వారా ట్విట్టర్ల ద్వారా ఇన్స్టాగ్రామ్ల ద్వారా మాకు సపోర్ట్ చేయండి మేము మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు మేము మిమ్మల్ని ఆస్తులు అడగట్లేదు మాకు సపోర్ట్ మీ వాయిస్ మాకు ఇవ్వండి మీరు ఒక్క మాట చెప్తే మేము సెలబ్రిటీస్ అనే వాళ్ళ దగ్గర ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా మాకు తెలియస్తారు ఎందుకంటే వాళ్ళ ఒక్క మాట చాలు ఎంతోమంది మాకు సపోర్ట్ చేయొచ్చు ఇలాంటి వాటి కోసం ఎదురు మాట రోజు మా పిల్లలు గంటల తరబడి ఫోన్లు పట్టుకొని ఫేస్బుక్లలో మాకు ఎవరు సపోర్ట్ చేస్తారా ఎవరిని ఫ్రెండ్గా యాడ్ చేసుకుంటే మా బాధ వాళ్ళకి చెప్పుకోవచ్చా మేము తీసిన డాటా ఇంతవరకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎంపీస్ అందరికీ మేము మెయిల్స్ పంపించాము సో ఎవరన్నా మాకు కనెక్ట్ అవ్వకపోతారా ఇప్పుడు మేము ఎయిటీ మెంబర్స్ ఒక గ్రూప్ అయ్యాము సార్ ఎస్సిపి రైట్స్ అని ఒక గ్రూప్ ఫామ్ చేసాము ఈ ఎయిటీ మెంబర్స్ కూడా మాకు సహకరిస్తున్నారు ఈ ఎయిటీ మెంబెర్స్ ద్వారా మేము రేపటికి ఎయిట్ హండ్రెడ్ అవుతాము తర్వాత ఎయిట్ థౌజండ్ అవుతాము డెఫినెట్గా ఇది రావాలి ఆర్ఫన్ రైట్స్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరాలి అంటిల్ దట్ టిల్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ మై లైఫ్ నేను వర్క్ చేస్తాను అండ్ అఫ్కోర్స్ ఇన్నారెడ్డి సార్ ఎప్పుడు వెనక్కి వెళ్ళరు సో మాకు ఆ ఎస్సీపీ సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఐ రిపీట్ సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అనేది మాకు నేమ్ ఇవ్వండి మమ్మల్ని క్యాటగరైజ్ చేయండి మేము లేనిది అడగట్లేదు మీరు ఎలా అయితే ఒక ట్రాన్స్జెండర్ యాక్ట్ ఒక డిసేబుల్డ్ యాక్ట్ ఒక అదేంటి ఈ కోటాజు ఎస్సీ ఎస్టీ బీసీ అని మీరు అందరినీ ఇలా ఎలా క్యాటగరైజ్ చేశారో మమ్మల్ని కూడా క్యాటగరైజ్ చేయండి మాకు రిజర్వేషన్ ఇవ్వండి ఆ రిజర్వేషన్ వల్ల ఉన్న ఆర్ఫన్స్ అందరూ దాన్ని లబ్ధి పొందకపోవచ్చు కానీ అసలు అవసరం ఉన్న వాడికి అయితే డెఫినెట్గా దానివల్ల యూస్ఫుల్ ఉంటుంది కదా సార్ అది మా కోరిక ఓకే అంటే మీరు చేస్తున్న ఉద్యమం సక్సెస్ అవ్వాలని కోరుకుందాం ఒక్కసారి మీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తే సార్ గుంటూరులో థియేటర్ వదిలిపెట్టిన నాన్న కోసం ఎప్పుడైనా సర్చ్ చేశారా చేయలేదు స్టేజ్కి వచ్చిన తర్వాత చేయలేదు సార్ ఎందుకంటే నేను సెకండ్ థర్డ్ క్లాసెస్లో ఉన్నప్పుడు నాకున్న క్వశ్చన్స్కి ఆన్సర్ కంప్లీట్గా దొరకకపోయినా నాకోసం ఎవరు రారు అన్న విషయం నాకు తెలిసింది నేను ఒక ఎయిత్ నైన్త్ క్లాసెస్కి వచ్చినప్పుడు మా నన్ను పెంచిన అమ్మ నాకు కూర్చోబెట్టి ఇదే చెప్పారు నువ్వు నాకు ఇలా దొరికావు నీ అమ్మ నాన్న ఎవరో నాకు కూడా తెలియదు సో నువ్వు నా దగ్గరే ఉంటావు నేనే పెంచుకుంటాను నువ్వెప్పుడు వెయిట్ చేయకు డే ఐ స్టాప్డ్ సార్ మీరు నమ్ముతారో లేదో ఎయిత్ క్లాస్లో నేను కంప్లీట్గా స్టాప్ చేశాను నా కోసం ఒక అమ్మ నాన్న వస్తారు నేను ఎదురు చూడ్డం అనేది మానేశాను లేటర్ ఆన్ సోషల్ మీడియా ఇవన్నీ పెరిగాక కూడా నేను ఎప్పుడు తెలుసుకోదలుచుకోవట్లేదు ఎందుకు అంటే ఎంతో ఎంతో హార్డ్ మైండ్ ఎంతో హార్డ్ హార్ట్ లేకపోతే ఆ మనిషి నన్ను థియేటర్ దగ్గర వదిలేస్తాడు ఆడపిల్లని సార్ నేను ఏమన్నా అయ్యి ఉంటే ఒకవేళ అమ్మా నాన్న వెతుక్కుని మీ వస్తే ఏం చేస్తారు రారు సార్ వచ్చినా నాకు తల్లిదండ్రి కారు వాళ్ళు కారు వద్దు అలాంటి తల్లిదండ్రి అందుకే నేను ఈ ఉద్యమంలో నించున్నాను నాకు వద్దు అలాంటి తల్లిదండ్రి చిన్న పిల్లనే సార్ పాలు తాగే వయసులో నన్ను వదిలేసి వెళ్ళారంటే అసలు ఇంకా మా అమ్మ గురించి చెప్పడానికి కూడా నాకేం తెలియదు అంటే ఆ ఏ కష్టంతో ఆ తల్లి ఆ నిర్ణయం తీసుకుందో అంటే ప్రతి కండ తల్లి పేగు బంధం తెలుసుకోవడం అంత కష్టం కాదు చాలా కష్టం అన్నది సార్ ఇప్పుడు బంధాన్ని తెంచుకుందంటే ఇప్పుడు నాకు థర్టీ టూ థర్టీ టూ ఇయర్స్ సార్ నాకు థర్టీ టూ ఇయర్స్ ఈ థర్టీ ఇయర్స్ లైఫ్లో నిజంగా కష్టమే పడ్డారనుకుందాం నేను పడ్డాను కష్టం మరి ఒక్కసారైనా వాళ్ళకి నన్ను చూడాలనిపించలేదా మా నాన్నకు నన్ను ఎత్తుక్కోలు రావాలనిపించలేదా ఐ డోంట్ హేట్ దెమ్ సార్ నేను వాళ్ళని హేట్ చేయట్లేదు కానీ పిల్లల్ని కంటున్నారు నాకు తెలిసి తల్లిదండ్రులు ఇలాంటి తల్లిదండ్రులు పిల్లలు వదిలేస్తున్నారు అంటే ఒకటే కారణం తాగుడుకు బానిసవ్వడం భర్త తాగి రావడం తల్లిని కొట్టడం ఆ తల్లి ఏం చేయలేని పరిస్థితుల్లో పిల్లలు వదిలేయడం ఇలాంటి మహానుభావులు తాగి తాగి పిల్లల్ని కానీ ఏదో వాళ్ళ ఎంజాయ్మెంట్ కన్నారే ఏ ఆశ్రమంలోనే పడేక రోడ్ల మీద వదిలేయడం ఒక మగవాడికి శక్తి ఉంటుంది సార్ శక్తి లేని వాళ్ళు ఎవరు చెప్పండి అందుకే కదా ఇంకా మేల్ డామినేటింగ్ సొసైటీలో బతుకుతున్నాము ఆయన నన్ను ఎందుకు చీర తీసుకొని పెంచుకోలేకపోయాడు ఏ పరిస్థితి అని అవ్వనీయండి ఎంతోమంది అడుక్కునే వాళ్ళని చూస్తూ అడుక్కొని పెంచుకోలేకపోయాడా సార్ నన్ను అంటే మీరు ఇప్పుడు అనాథల కోసం పోరాటం చేస్తున్నారు పదాన్ని పూర్తిగా డిలీట్ చేయాలి సోషల్ ఛాలెంజ్ పర్సన్గా రావాలని కొంత మంచి గట్టి నేను పోరాటం చేస్తున్నారు కానీ ఒక కుటుంబం విడిపోవడానికి ప్రధాన కారణం తాగుడు అనే ఒక రీజన్ కూడా మీరు కనిపెట్టారు అవును సార్ కానీ ఆ తాగుడు వ్యతిరేకం కూడా ఒక కార్యక్రమం చేపడితే అది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది మా ప్లాన్లో అది నెంబర్ వన్ సార్ ఎందుకంటే రీసెంట్గా మా ఇల్లులో నేను ఒక నలుగురు ముగ్గురు పిల్లల్ని జాయిన్ చేయడం జరిగింది మాకు ఒకరి దగ్గర నుంచి కాల్ వచ్చింది నేను స్వతహాగా వి ఫర్ నీడి అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను సార్ నా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే అనాథ పిల్లల కోసం వర్క్ చేయడం వాళ్ళకి చదువు ఫెసిలిటీస్ వాళ్ళకి ఆశ్రయం కల్పించడం ఇది నా ఉద్దేశం సో వి ఫర్ నీడియా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు సో నాకు ఏదో ఒక ఊరు నుంచి కాల్ చేసి ఇలా నలుగురు పిల్లలు ఉన్నారండి వాళ్ళకి ఎవరు లేరు మీరు ఏదైనా ఆశ్రయం కల్పించగలరా నాకు ఎలాగో ఇన్నారెడ్డి సార్ మా ఇల్లు గురించి తెలుసు కాబట్టి తీసుకొద్దామన్న ఉద్దేశంతో మేము వెళ్ళాము నలుగురు పిల్లలు వాళ్ళు నలుగురు నాలుగు రూపాల్లో ఉన్నారు అంటే ఎవరి మిస్టేక్ అది అమ్మ చనిపోయింది తండ్రి పరారు అబ్స్కాండెడ్ కంప్లీట్లీ ఆ పిల్లలు పెద్దవాడు ఫోర్టీన్ బర్రెలు గాయనికి వెళ్తున్నాడు రెండో వాడికి టెన్ గొర్రెలు గొర్రెలగాయనికి వెళ్తున్నాడు ఆ చిన్న పాపకి ఎయిట్ ఇయర్స్ అది తల్లి రూపం తీసుకొని ఆనా ఆ ముగ్గురు ఇంకా చిన్న అమ్మాయి ఉంది దానికి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు ఆ ఇద్దరు ఈ చెల్లెకి ఇంత చిన్న పిల్ల సార్ నించుంటే నా భుజ నా నడుం వరకు కూడా రాదు అన్నం వండి పెడుతుంది రోజు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి కూర అడుక్కొని తెచ్చి వాళ్ళకి పెడుతుంది వాళ్ళకి బట్టలు ఉతికి పెడుతుంది ఎంత బాధ్యత ఉంటుంది అమ్మాయి ఎవరు సార్ కారణము పరిస్థితి అని అంటే ఆ తండ్రి పారిపోయే బదులు ఆ పిల్లల్ని చూసుకోలేకపోయిండా అదంతా ఒక పక్కన పెడితే ఆ అమ్మాయి ఎక్కడైతే అడుక్కొని తెచ్చిపెడుతుందో వాళ్ళందరూ వాళ్ళ రక్త సంబంధం చుట్టాలి సార్ ఎవ్వరు లేదు సరే ఏదో మాకు వచ్చింది మేము ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తే వాళ్ళకు లైఫ్ వస్తుంది వెళ్తే ఆ ఊరి సర్పంచ్ నిరాకరించాడు అయ్యో బర్రెలు కాసుకోని పోతుండు కదా గొర్రెలు కాసుకోనికి పోతుండు కదా వాళ్ళకి ఎంతో ఇన్కమ్ వస్తుంది కదా అవసరమా మీరు సాకారా మేము తీసుకొచ్చేసాము సర్పంచ్ని బెదిరించాం మేము నేనే కాల్ చేశాను మీరు చేసేదైతే కరెక్ట్ కాదు సార్ ఫోర్టీన్ ఇయర్స్ వాడికి ఆ బాబుకు టెన్ ఇయర్స్ మీరు చేసేది కరెక్ట్ కాదు కాబట్టి మీరు పంపిస్తే మీకు మంచి పేరు ఇలా పలానా సర్పంచ్ పంపించాడు మంచిగా అయ్యింది పంపించకపోతే నేను కేసేస్తాను పంపించారు తీసుకొచ్చి ఆశ్రమం దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇక్కడ మా ఇల్లులోనే ఉన్నారు సార్ ఉన్నారు అంటే రీసెంట్గానే వచ్చారు మా ఇల్లులోనే ఉన్నారు సో ముగ్గురు పిల్లల్ని జాయిన్ చేశారు పెద్దవాడైతే రాలేదు సో ఇలా డిఫరెంట్ స్టోరీస్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన అటువంటి కారణాల వల్లకి ఆ తాగుడు మీద వ్యతిరేకంగా ఎప్పుడు మీరు పోరాటం చేస్తారు డెఫినెట్గా వెరీ సూన్ సార్ మా మీరు ఒక్కసారి మా ఇల్లు ఉన్న పిల్లల్ని కదిలిస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ప్రతి స్టోరీలో తాగుడు ఉంది మేము రీసెంట్గా మేము ఏం చేసామంటే సొసైటీలో మా స్టోరీస్ మేము ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి మేము ఒక్కొక్క పిల్లవాడిది ఒక్కొక్క పిల్లది వాళ్ళ లైఫ్ స్టోరీస్ అన్నీ రికార్డ్ చేసుకున్నాము సో ఈ రికార్డ్ చేసే దాంట్లో నన్ను మించిన స్టోరీస్ వాళ్ళందరి దగ్గర ఉన్నాయి తండ్రి తాగుడుకు అలవాటు పడ్డము ఏదో మర్డర్ చేయడం తండ్రి తాగుడు అలవాటు పడ్డము తల్లిని వదిలేయడము తండ్రి తాగుడు అలవాటు లేకపోతే తల్లి తండ్రి ఇద్దరు తాగుడు అలవాటు పడి పిల్లవాడిని ఎక్కడ వదిలేయడము మరి సార్ కరోనా ఇప్పుడున్న పరిస్థితికి ప్రపంచమంతా విలవిల్లాడుతున్నారు అది వచ్చిన కొత్తలో మనకు అది ఏంటి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఏం చేయాలని ఏ మనిషికి అవగాహన లేకుండా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి అందరూ ప్రాణాలు పోతునే ఒక పక్కన దాని నుంచి ఎలా తట్టుకోవాలి అన్న విషయం తెలీదు ఆ టైంలో రేపటి నుంచి బార్ లోపెన్ అని ఒక న్యూస్ ఇచ్చారు సార్ అది సారీ టు సే దిస్ చొప్పించుకొని కొట్టబుద్ధయింది అప్పుడు ఏమవసరం సార్ అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది అదే కదమ్మా సార్ ఆదాయం ఇంకా చాలా ఉన్నాయి సార్ నేను ఇంకొక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఆదాయం అన్నారు కదా నేను ఎంఏ ఎంఎడ్ కంప్లీట్ చేసిన ఒక టీచర్ని నేను కింద మీద పడి చిన్నప్పటి నుంచి అతి చిన్న వయసులోంచి ఉద్యోగం చేసుకొని ఎంతో కొంత సేవ్ చేసుకొని నేను చదువుకొని వస్తే ఈరోజు నాకు ప్రభుత్వం ఇస్తుంది రెండు వేలు సార్ ఒక ప్రైవేట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్స్లో జా సాలరీస్ ఇవ్వట్లేదు బికాజ్ ఆఫ్ కరోనా సో వాళ్ళు శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదని గవర్నమెంట్ని అప్రోచ్ అయితే మీకు నెలకు రెండు వేలు ఇస్తాము ఇరవై ఐదు కేజీల బియ్యం ఇస్తాం బతకండి అని అంటున్నారు నా చదువు ఏమైంది నేనేమయ్యాను మీ థాట్ కరెక్ట్ కాదని నేను అనట్లేదు కానీ దానికి ఆల్టర్నేట్ చేసుకోవచ్చు ఆ ఆల్టర్నేట్ ఏంటి నేను చెప్తాను అదే టీచర్లు అదే టీచర్లు అందరినీ ఒక దగ్గర పెట్టి ఇంకొన్ని గవర్నమెంట్ స్కూల్స్ కట్టండి ఇప్పుడు ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ చేయాల్సిన అవసరం ఏముంది ఇంకొన్ని కట్టండి ఇలాంటి అనాథలు నాలుగు కోట్ల మంది అనాథలు ఉన్నారు కదా వాళ్ళందరికీ స్కూల్స్ కట్టించండి ఆ స్కూల్స్లో మమ్మల్ని తీసుకెళ్ళి వేయండి అప్పుడు అవే రెండు వేలు ఇవ్వండి గర్వంగా తీసుకుంటాం నేను అప్లై చేసుకోలేదు నేను తీసుకోలేదు నేను తీసుకోను కూడా నేను అన్నదాం న్యాయం ఉంది కదా సార్ మంచిది నేను తీసుకోను కూడా నువ్వు రెండు వేలు కాదు ఇరవై వేలు ఇస్తానని నేను తీసుకోను ఎందుకు అని అంటే నువ్వు అంతమంది అనాథలకి వాళ్ళందరికీ కరెక్ట్ స్కూల్స్ కట్టించి ప్రతి అనాథ ఈ స్కూల్లో ఫ్రీగా చదువుకోవచ్చు అని ఒక ఆర్టికల్ క్రియేట్ చేయండి ఒక యాక్ట్ తీసుకురండి ఇందులో ఫ్రీగా చదువుకోవచ్చు అలాంటి స్కూల్స్లో ఇలా చదువుకున్న టీచర్లను తీసుకెళ్ళి అక్కడ వేసి మీరు రెండు వేలే ఇవ్వండి అప్పుడు అది గర్వించదగ్గ విషయం మేము గర్వంగా పనిచేస్తాం సార్ ఫైనల్గా చెప్పమ్మా నువ్వు ఒక మంచి ఉద్యమం తీసుకోవచ్చా ఆ ఉద్యమం ఊపిరి పోసింది ఎన్ఆర్ రెడ్డి గారు అయితే దానికి సహకరిస్తుంది మీలాంటి ఎంప్లాయీస్ కార్యకర్తలు అనాథలు అవ్వచ్చు అంటే అనాథన పదం వాడు నాకు కూడా ఇబ్బందిగా ఉంది మీరు అనుకున్న కోరిక నెరవేరాలంటే ఇంకా ఎంతమందికి చేతులు కలపాలి ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది అంత అన్ని సంవత్సరాలు ఓపిక్గా ఉండే మీకు సార్ ఇందాక చెప్పినట్టు నా లాస్ట్ బ్రెత్ వరకు నేను అంటే ఒక నీరజాత కాకుండా దీనికి ఎంతమంది ఇంకా రావాలి అంటే కేవలం అనాథలే రావాలా అందరూ చేతులు కలిపితే తొందరగా అవుతుంది ఎవరైనా సరే సార్ నేను మిమ్మల్ని ఒక ఒక మాటతో అప్రోచ్ అయినప్పుడు మీరు నాకు ఎందుకు సార్ రామ్మా మాట్లాడదామని ఎందుకు పిలిచారు హ్యూమానిటీ మీకు ఏంటి అని తెలుసుకోవాలి నా నా కథ ఏంటి అని తెలుసుకోవాలని మీకు ఇది ఇప్పుడు తెలుసుకున్న మీరు ఊరుకోరు మీకు మాకు మాకు సహకరిస్తారు డెఫినెట్గా మీరు ఒక పది మందికి చెప్తారు మా గురించి అలాగే మేము ఇప్పుడు ఈ చేస్తున్న ఉద్యమము ఇక్కడతో ఆపదలుచుకోవట్లేదు ప్రస్తుతానికి మేము చాలా పీస్ఫుల్ వేలోనే ప్రతి ఎంపీ ప్రతి ఎమ్మెల్యే ప్రతి ప మంచి సొసైటీలో మంచి పేరున్న పర్సనాలిటీస్ దగ్గరికి వెళ్ళి మా కోరికలు ఇవ్వండి మాకు ఇది ఇవ్వండి చాలు మాకు జస్ట్ డెఫినేషన్ ఇవ్వండి కేటగరైజేషన్ ఇవ్వండి రిజర్వేషన్ ఇవ్వండి అని అడుక్కుంటున్నాము పీస్ఫుల్గా వెయిట్ చేసాము ఇప్పటికి లెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ లెవెన్ ఇయర్స్లో కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు నవ్ దట్ ఎక్స్క్యూజ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ కరోనా కొంచెం పక్కకు జరిగితే మేము రోడ్డు మీదకి వస్తాం దానికోసము ఆల్ ఇండియాలో ఉన్న ఎన్జిఓస్ అందరినీ మేము కాంటాక్ట్ చేయడం జరిగింది మాకు సపోర్ట్ చేయడానికి ఆల్ ఇండియాలో ఉన్న ఆర్ఫనేజెస్ అన్ని ఎన్జిఓస్ అలాగే ఇందాక మీకు చెప్పినట్టు లా పర్సనాలిటీస్ ఇన్నారెడ్డి సార్కి ఎంతో మంది కాంటాక్ట్స్ ఉన్నారు ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మా కేసులో ఉన్న జెన్యునిటీని వాళ్ళు అర్థం చేసుకున్నారు మాతో పాటు వాయిస్ రేజ్ చేయడానికి వస్తున్నారు నేను కోరుకునేది ఏంటి అని అంటే ఇప్పుడు మేము ఇలా మీడియా ముందు అంటే ఇలా వచ్చి మేము నలుగురిని కోరుకునేది ఏంటి అంటే మీరు అనాథనే అవ్వనవసరం లేదు ఒక అనాథకి సపోర్ట్ చేయగలము అన్న థాట్ ఉన్నా చాలు జస్ట్ మాకు మీరు మాకు కాల్ చేయండి మేము ఉన్నాము మీకు సపోర్ట్ ఇస్తాము మా వాయిస్ ఇస్తాము అని అనండి మాకు చాలు ఎందుకంటే వేల క్వశ్చన్స్ మా దగ్గర ఉన్నాయి వాటికి సరిపడా ఆన్సర్స్ మా దగ్గర ఉన్నాయి అన్ని రీసెర్చులు చేశాం సార్ గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా రీసెర్చ్ చేయాల్సింది ఏం లేదు అన్ని రీసెర్చులు చేశాము అన్ని రకాల మెటీరియల్ మేము రెడీగా పెట్టుకున్నాం విత్ ప్రూఫ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మా దగ్గర ఉంది మాకు కావాల్సింది సొల్యూషన్ ఆ సొల్యూషన్ రావడం కోసము ప్రతి ఒక్కరి నేను చేతులు ఎత్తి అడుగుతున్నాను మాకు మీ వాయిస్ చాలు మాకు అవసరం లేదు మాకు మీ వాయిస్ చాలు మీ వాయిస్ ద్వారా మీరు మాకు ఒక ఫోన్ చేసి మేము ఉన్నాం మీకు మేము మీతో మేము మీతో నడుస్తాము అనాథలకి మేము అందరం మీకు అండగా ఉంటాము అని వాళ్ళు చెప్పిన రోజు ఎప్పుడైతే ఒక సొసైటీ ఒక తల్లిదండ్రి అవ్వగలదో ఆటోమేటిక్గా మేము కోరుకున్నట్టు స్టేట్ ఖచ్చితంగా తల్లిదండ్రి అవుతాం అనాథ అనగానే మీ సింపతి మాకు అవసరం లేదు మీ ముంచెతనంతో మాకు సపోర్ట్ ఇవ్వనట్టున్నారు నీరజ గారు ఖచ్చితంగా అనాథ అనే పదాన్ని పూర్తిగా మన సమాజంలో డిలీట్ అయ్యి సోషల్ ఛాలెంజ్ ఫర్ పర్సన్గా మనం గుర్తిస్తే మన భారతదేశం ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అనాథ అనే ఒక సింపతి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలప్పుడు భోజనాలు పెట్టడం బట్టలు పెట్టడం కాకుండా వాళ్ళకి సమాజంలో గుర్తింపు రావాలని మన వంతు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఉద్యమం ఈ ఉద్యమంలో ఈరోజు కొంతమంది ఉండొచ్చు కానీ ఇది ఉద్యమం పెరిగి పెద్దదవుతుంది ఇది మహాసముద్రంలో మారే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వాలు ఇప్పటికైనా దిగి వచ్చి ఇటువంటి ఉద్యమానికి ఊపిరికొస్తున్న వ్యక్తులకు సపోర్ట్ చేయడమే కాకుండా ఇది వారం అంతవరకు నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు నీరజ నేను ఒక ఆర్ఫన్ని మేము ఫోర్స్ ఫోర్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ద్వారా ఆర్ఫన్ రైట్స్ కోసం వర్క్ చేస్తున్నాము మేము కోరుకునేదల్లా అనాథ అనే పదాన్ని ఒక సింపతితో చూడకుండా మీ అందరి ఎంపతితో మాకు సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అనే ఒక పేరు ఇచ్చి దాన్ని డిఫైన్ చేసి క్యాటగరైజ్ చేసి మాకు కొన్ని రిజర్వేషన్స్ కల్పించండి సోషల్ బెనిఫిట్స్ కనిపించండి అలాగే కాన్స్టిట్యూషన్లో మాకంటూ ఒక ఆర్టికల్ అమెండ్మెంట్స్ ఎన్నో జరుగుతున్నాయి కాన్స్టిట్యూషన్లో మాకంటూ ఒక ఆర్టికల్ ఇవ్వండి అలాగే స్టేట్ వైజ్ అండ్ కంట్రీ వైడ్గా మాకు ఒక యాక్ట్ సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ రైట్స్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ ఒకటి త్వరలో మీరు అందరు మాకు ఇస్తారు అని కోరుకుంటున్నాను దీనికోసం మీరు అందరూ మాకు చూపించాల్సిన సింపతి కాదు కేవలం ఎంపతితో మీ వాయిస్ని మాకు ఇచ్చి మాతో మీరందరూ ఉన్నారు అని మీ చేతులు మాతో కలిపితే మాకు అదే చాలా గొప్ప విషయం థ్యాంక్ యూ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్